It's a joy to be sharing, especially about children's ministry, which I love most, and than any other ministry, and I love children too. That's a joy to be here. At the same time, we'll just briefly, through God's word, let us understand how important this ministry is, and ఎంత ప్రాముఖ్యమైనదో ఈ పరిచర్య అనేది. దాంట్లో మాత్రమే కాకుండా దీని ద్వారా నా భాగం ఏంటి అనేది మనం నేర్చుకుందాం. నేను ఎట్లా పరిచర్య చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు, ప్రభు ఏ విధంగా కోరుకుంటున్నాడు అనేది అది మనం నేర్చుకుంటే పరిచర్య చాలా ఫలభరితంగాను, తర్వాత చాలా ఎన్కరేజింగ్గా, ఇంకా తర్వాత చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. సో ఒక మాట చదువుకుందామా మనం. Kindly turn with me to Isaiah 44, verse 3. దేని వాక్యంలో పిల్లల విషయంలో ఏం రాయబడుతుందో అనేది మనం చూసుకుంటా ఉన్నాం. Isaiah 44, verse 3. We'll read it all together. అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 44:3. All together, kindly read it loudly and clearly and prayerfully. For I will pour water upon him that is thirsty and floods upon the dry ground. For my spirit upon thy seed and my blessing upon thine offspring. తెలుగులో ఏమంటాడు, నా ఆత్మను నీ సంతతి మీదను, తర్వాత నీ పుట్టిపోయే వారి మీద నా ఆశీర్వాదములు కుమ్మరించాయి. ఇది దేవుని వాక్యం. ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. యాజ్ సండే స్కూల్ టీచర్స్ వీ నీడ్ టు కీప్ క్లెయిమింగ్ దిస్. తర్వాత రెండోది చూడండి, కీర్తనలు 115, Psalm 115. విల్ టర్న్ టు Psalm 115 అండ్ verse 14. సో దీస్ ఆర్ ద ప్రామిసెస్ విచ్ గాడ్ హస్ కెప్ట్ ఫర్ అస్ టు క్లెయిమ్ for the ministry and even for our children. Psalm 115 verse 14, 14th vachanam, 115th kirtana 14th vachanam, andaram kalisi chestunnam. The Lord shall increase you more and more, you and your children. Inkoti kirtana 147, Psalm 147 and verse 12 and 13, 12-13 vachanalu. కీర్తనలు 147:12-13 కలిసి చదువుకుందాం, బిగ్గరగా చదువుదాం. ప్రైజ్ ద లార్డ్ ఓ జెరూసలేం, ప్రైజ్ దై గాడ్ ఓ జయన్, ఫర్ హీ హస్ స్ట్రెంగ్థెన్ ద బార్స్ ఆఫ్ దై గేట్స్, హీ హస్ బ్లెస్డ్ దై చిల్డ్రన్ విత్ థీ. కదా తెలుగు ఎట్లా ఉంది, నిగుంబంలను బలపరిచేవాడు ఆయనే, నీ పిల్లలను నీ మధ్య ఆశ్రయించేవాడు ఆయనే కదా. సో ఇదే మాటలు ఇంకా కీర్తన 128, Psalm 128. ఈ సాధారణ కుటుంబాలకు, బట్ పిల్లల విషయంలో ప్రభు ఏం చెప్తా ఉన్నాడో చూడండి. Psalm 128 verse 5 and 6, 5-6 vachanalu, అందరం కలిసి చదువుకుందాం. The Lord shall bless thee out of Zion, thou shalt see the good of Jerusalem over thee. Yea, thou shalt see thy children's children and peace upon Israel. సియోన్లో నుండి నాశనించను, యెరూషలేము యొక్క క్షేమము నీవు చూచెదవు. ఎప్పటి వరకు? నీ జీవిత కాలం అంతా కదా. సో వాక్యంలో ఒకసారి కొన్ని మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ అది మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆల్ ది డేస్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ జస్ట్ ఫర్ లిటిల్ టైమ్, ఫర్ 5 years, 10 years కదా, జీవితకాలం అంతా యెరూషలేము యొక్క క్షేమం. ఆ క్షేమం ఏంటి? నీవు నీ పిల్లలను పిల్లల పిల్లలను చూచెదవు, తర్వాత ఇస్రాయల్ మీద సమాధానం. ఇదే వాక్యం కదా పిల్లల పరిచర్యలో. ఇది మనం క్లెయిమ్ చేసుకునే చాలా అవసరంగా ఉంటుంది. చివరిగా ఒక మాట, యెషయా 60 అధ్యాయం 15th vachanam, Isaiah 60 verse 15. ఆల్ టుగెదర్, అందరం కలిసి చదువుకుందామా. యెషయా 60:15. వేర్ హాస్ దౌ హాస్ బీన్ ఫర్సేకెన్ అండ్ హేటెడ్
so that no man went through thee. But I will make thee an eternal excellency and the joy of many generations. తెలుగులో ఏమంటాడు, ఎవరైనా ఒక్కళ్ళు గట్టిగా చదవండి. చేసేదను పిల్లారా, దానికంటే వ్యతిరేకం ఒక మాట తర్వాత చదవండి. అదే వాక్యం, నీవు విసర్జించబడిన వాడవని, ద్వేషించబడిన వాడవని పోనీ. సో దానికి వ్యతిరేకత కూడా ఉండదు. అంటే కొన్నిసార్లు అట్లా ఉంటాయి పిల్లల పరిచర్లో, మన తరము మన యొక్క భవిష్యత్తు ప్రభు చేతిలో ఉన్నాడు కాబట్టి కొన్ని పరిస్థితులు తీసుకెళ్తూ ఉంటారు. కానీ దాంట్లో వచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పదిగా చూస్తుంటున్నాం. ప్రభు అట్లా మన యొక్క ఈ పరిచర్ను దీవించటకు, ఈ యొక్క పరిచర్లో వాక్యం కొరకు, ప్రభు యొక్క సహాయం కోరుకుందామా. కొంచెం ప్రార్థన చేసుకుందాం క్లుప్తంగా. Loving Heavenly Father, Almighty God, living and true God, in the name of thy dear Son, Lord Jesus Christ, thank and praise you for this morning hour gathered together at Carmel Prayer House, the Sunday School teachers, Lord, for a time of meditation and prayer and dedication, commitment, sacrifice, and Lord, even consecration, Lord, for this great ministry, vital ministry, or it can be as the backbone ministry of the whole church's Lord activities. But we thank you and praise you for such dedicated Sunday school teachers whom thou hast chosen, and thank you for the burden laid on behalf of the church as well to have an important session for this separate ministry for a time of prayer and commitment. Thank you for the word given unto us, Lord. We pray thou must please speak to me and speak to us through thy word. Lord, we confess, we acknowledge we are weak people, foolish people, incapable, inadequate, full of failures and shortcomings. We have no burden sometimes. We are so much of discouragement, disheartenment, and Lord, negligence as well. But yet, through thy word, through the fellowship and through the ministry, we thank you for the Spirit of God, Word of God, God's people, and servants of God, responsible brethren, through whom we are encouraged, lifted up, and being blessed through this ministry. And thank you and praise you as our dear brother prayed. We thank you for the life of Lord Jesus Christ, who loved small children, who gathered them, who embraced them, who put his hand upon them and blessed them. And thus they became a blessing to many. Similarly, Lord, we ask of thee, Lord, to please teach me and teach us, Lord, how important, how vital, and how, Lord, serious and how concerned is this ministry in your sight. We pray thou, please help us. Thank you for the portion of scripture. And also prepare our hearts, hide thy servant behind the cross, grant us the liberty of thy spirit and the anointing of thy spirit. And by faith we appropriate the prayers of all thy saints on our behalf. Lord, we pray thou must reveal thy message, thy thoughts, thy words unto us, with which we can be revived, strengthened, and stirred up. And Lord, the zeal may increase, the passion may increase, the Lord, fire may keep burning more and more for this ministry till it is accomplished and bring glory and honor to your name. We know the enemy is very, very active. He knows that he has to affect and attack and harm our young children, just like Herod, who tried to kill all the young children. Lord, we pray thou please help us and how to protect them, how to prepare them, how to gather them, Lord, as a shepherd of his sheep, as a hen gathers her chickens under her wings. Give us that burden, give us that leading and guidance by your word and by your grace. And Lord, we acknowledge without thee we cannot do anything, apart from thee we are nothing. Therefore we totally rest on thee, trust in thee, depend on thee. By faith we bring ourselves under the headship, kingship and lordship of Lord Jesus Christ. Fill the whole place with thy presence, with thy glory. Cover it under the sprinkling power of the precious blood. Help us to hear your voice, open our eyes to understand and know thy word, and ears may be open, our hearts may be prepared to understand and experience thy word in a new way. Bless our time of fellowship. By faith, we appropriate the prayers of all thy saints on our behalf. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen.
So we have seen a few passages. Motamadiga samayam poniyakunda konni vishayalu manaku manam chusukundam. First let us understand who is a true Christian worker and who is a true children's worker. essential qualities pramukhyanga ye parichara chesina pramukhyanga pillala parichara chesinappudu normally I ask the teachers meeting who is blessed in the children's ministry. Naaku oka alavatu endante I ask questions. దయచేసి బిగ్గర్గా జవాబు చెప్పాలా, తప్పైనా కానీ సరే అని పర్లేదు. సో హూ ఇస్ బ్లెస్డ్ ఇన్ ద చిల్డ్రన్స్ మినిస్ట్రీ? వా టీచర్స్. బ్రదర్ సైడ్, బ్రదర్ మీరు కూడా ఆన్సర్ చెప్పాలా? చెప్పండి ఎనీథింగ్. ఓకే, సిస్టర్స్ ఆర్ సేయింగ్ టీచర్స్ ఆర్ బ్లెస్డ్. యా కరెక్ట్, అండ్ చిల్డ్రన్. That's good. But the main answers is the teachers. You're right. So don't get offended if your answer is not right, but accept it. No? Teachers are blessed. So the teacher is important first, then the students. Right? Students are always there. They keep rotating, they keep floating, they keep coming and going. But yet more important is the teachers. Teachers are chala. విలువైన వాళ్ళు. సో హౌ అ టీచర్ షుడ్ బి అనేది ఒక టీచింగ్ మెటీరియల్ రాస్తూ ఉంటారు. ఏంటి, సి త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ మినిస్ట్రీ అండ్ పర్టికులర్లీ చిల్డ్రన్స్ మినిస్ట్రీ. చిల్డ్రన్ పరిచయంలో మూడు విషయాలు. ఒకటేమో సాల్వేషన్, ద టీచర్ షుడ్ బి సేవ్. రెండోది శాంక్టిఫికేషన్, టీచర్ షుడ్ బి శాంక్టిఫైడ్. మూడోది ఇట్ ఈస్ అ సర్వీస్, యు ఆర్ కాల్డ్ ఫర్ ఎ సర్వీస్. ఒక పరిచర్యకు పిలువడతా ఉంటున్నావు. ఈ మూడు విషయాలు ప్రాముఖ్యమైనది మన పరిచర్యలో కొనసాగించాలంటే, దాంట్లో ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అది వర్ధిల్లాలంటే మొట్టమొదటి ఏంటంటే రక్షణ. ఏంటి బ్రదర్ మాకెందుకు రక్షణ బోధిస్తా ఉన్నారంటే అది చాలా ప్రాముఖ్యం. నీ రక్షణలో నువ్వు స్థిరంగా లేకుంటే వేరే వాళ్ళకి ఎట్టి చెప్తావు కదా. నీ రక్షణను ఎంత నిశ్చయించుకుంటావో, ఎంత ధైర్యంగా ఉంటావో, ఎంత ఆనందిస్తావో, ఆటోమేటిక్గా అది వచ్చి వస్తూ ఉంటుంది. సామలీ నార్మలీ వి థింక్ ఓ రక్షణ నిరక్షించబడ్డారు, నేను పాల్గొనొచ్చు, నేను టీచింగ్ ఆమె ఆ పరిస్థితి చేయొచ్చు, ఈ పరిస్థితి చేయొచ్చు. కరెక్ట్, నీ పరిచర్యలో ఉండే ఆధారము, ఆ యొక్క బలము, ఆ యొక్క శక్తి దేని మీద ఆధారపడుతుందంటే నీ రక్షణ మీదనే. రక్షణ పడకుండా నువ్వు ఏ పరిస్థితి చేసినా ఏమీ పోద్ది, అంత వేస్టే. ఎంత చేసినా కానీ, నువ్వు ఎంతగా కష్టపడినా కానీ, ఇట్ ఈస్ అన్లెస్ యు ఆర్ షూర్ ఆఫ్ యువర్ సాల్వేషన్. అందుకే రక్షణ విషయంలో మనం అందరం రక్షించబడ్డాం. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈజ్ హియర్ హూ ఇస్ నాట్ సేవ్డ్. ఉన్నారట్లనా? ఎవరు లేరు, కరెక్టే. బికాస్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ దాట్, వీఆర్ ఇన్వాల్వ్ ఇన్ దాట్, వీఆర్. బట్ వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్, హౌ స్ట్రాంగ్ ఆర్ యూ ఇన్ యువర్ సాల్వేషన్. నీ రక్షణలో ఎంత స్థిరంగా ఉంటున్నావు, ఎంత బలంగా ఉంటున్నావు, ఎంత ఆనందిస్తుంటున్నావు. అందుకే దావీదు అంటాడు పాపం చేసిన కారణం చేత ఆయన రక్షణ ఏం పోయాడు, ఏం కోల్పోయాడు, రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్. యూ మస్ట్ ఎంజాయ్ యువర్ సాల్వేషన్ రెగ్యులర్లీ. ఉదాహరణంగా నా విషయంలో చెప్తాను, నేను ఎట్లా ఆనందిస్తానంటే ఒకసారి న్యాయం పెట్టుకుంటాను, రోజు లెక్క పెట్టుకుంటున్నాను. ఇది ఎక్కడ నేర్చుకున్నా? బాక్సింగ్ గారి దగ్గర నేర్చుకున్నా. బాక్సింగ్ గారి దగ్గర ఎట్టు చెప్తాడంటే ఆ దినము, ఆ నెల, ఆ సంవత్సరం చెప్తా ఉంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్ ఐ వాజ్ బోర్న్ అగైన్ 8 days 3 months 43 years ago. అంటే దాని యొక్క డేట్స్ చెప్తారా? కష్టమే. 24th August 1974. ఇట్స్ ద జాయ్. అది నువ్వు ఎంతగా ఆనందిస్తావో అంతగా నువ్వు పంచుకుంటావు. సో సాల్వేషన్ ఆఫ్ ద టీచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డైలీ లైఫ్. ప్రతిరోజు పరిచర్య అది. అంటే అంతగా ఆనంది ఎట్లా ఆనందిస్తావు అంటే నీ ఆరాధన కనబడుతుంది నువ్వు ఎంత ఆనందిస్తూ ఉన్నావు, నీ ప్రార్థన కనబడుతూ ఉంటుంది, నీ పరిచర్య కనబడుతూ ఉంటుంది నువ్వు ఎంత ఆనందిస్తున్నావు.
So salvation is important. That's a basic quality. Not only in children's ministry, but in every ministry also. But more so, it affects more among children because they see your salvation. నువ్వు ఎంతగా ఏ విధంగా రక్షణ పొందావు, ఏది విధంగా ఆనందిస్తున్నావు అని. సో రెండోది అబౌట్ శాంక్టిఫికేషన్ కదా. శాంక్టిఫికేషన్ పరిశుద్ధపరచబడుట, పవిత్రపరచబడుట అంటే పవిత్రమైన పాత్రగా ఉండుట, అర్హమైన పాత్రగా ఉండేది చాలా అవసరం. ఇవన్నీ మన గురించి, టీచర్స్ గురించి. ఐ ఎ శాంక్టిఫైడ్ పర్సన్, శాంక్టిఫికేషన్ అనేది ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్, అంటే రోజుకు రోజు అది పెరుగుతూ ఉంటుంది. అందుకే అంటాడు హెబ్రూ రాష్ట్రపత్రిక, మన పరిపూర్ణతలోనికి ఎట్లా పోవాలంట, కరెక్ట్. కొన్ని మాటలు చెప్తా ఉంటాను టీచర్స్, అన్లెస్ యు ఆర్ రీడింగ్ యువర్ వర్డ్ యూ విల్ నాట్ ఆన్సర్, కరెక్టా, టక్కని చెప్పాలా. దట్ మీన్స్ యు ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే టీచర్స్కి మేము సాధన చేసి, నువ్వు అర్థమైద్దో లేదో చదివేసేయండి బైబిల్ని. యు గో త్రూ ఇట్ 10 chapters 15 chapters, వన్ డే ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్. సాగిపోతా ఉంటాం, ఇటు సాగిపోయే పరిశుద్ధమైన పరిచర్య. ఫోన్స్ ఉంటే దయచేసి ఆఫ్ చేసేయండి, మర్చిపోయారంటే. సో వి శాంక్టిఫికేషన్ ఇస్ అ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. ఈ పరిశుద్ధతలో మనకు ఎన్నో భాగాలు ఉంటాయి, కానీ మనకు సమయం వేరే పరిచర్య కాబట్టి కొన్ని జస్ట్ లైట్ ఒక్కొక్క మాట చెప్పేసి వెళ్ళిపోతూనే ఉంటాం. ఏంటంటే పరిశుద్ధతలో ద వర్డ్ శాంక్టిఫికేషన్, శాంక్టిఫై ఆర్ హోలీ ఇంగ్లీష్ భాషలో రాసేటప్పుడు ఏంటంటే దాని ఏమంటారే, సెట్ అపార్ట్ బై గాడ్ అండ్ ఫార్ గాడ్. దేవుని ద్వారా దేవుని కొరకు ప్రత్యేకించబడుట. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ శాంక్టిఫైడ్ బిలీవర్. కానీ నువ్వు అది అర్థం చేసుకుంటేనే దాన్ని కొనసాగించగలుగుతావు. అన్లెస్ యు అండర్స్టాండ్, యూ కెనాట్ వస్తున్నాం పోతున్నాం చేస్తున్నాం వెళ్ళిపోతాం, అంతే కదా. బట్ అన్లెస్ యు నో యు ఆర్ ఎ సేవ్డ్ పర్సన్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ సాల్వేషన్, రెండోది నువ్వు పరిశుద్ధమైన పాత్ర, అర్హమైన పాత్ర, శాంక్టిఫైడ్ వెజల్ అని నువ్వు ఎరిగావంటే నువ్వు దాన్ని మెయింటైన్ చేసుకుంటావు. వి మెయింటైన్ దట్. ఎందుకు, ఉదాహరణగా ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాం, దేని ద్వారా మెయింటైన్ చేస్తూ ఉంటాం. మన రక్షణ విషయంలో కొన్ని మాటలు రాయబడ్డది, ఈ పవిత్రమైన ప్రజలు అని మన ప్రభు ఎందుకు చెప్తా ఉన్నారంటే, వెన్ వీఆర్ బార్న్ అగైన్, దేవుని వాక్యంలో ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంటుంది, వెన్ వీఆర్ చోజన్ బై గాడ్ వీఆర్ క్రియేటెడ్ అన్ టు హోలీనెస్. మనం తిరిగి జన్మించాము అని అంటే దాని యొక్క అర్థం ఏంటి, అది సెపరేట్ చేయబడ్డావు నువ్వు, యూఆర్ సెపరేటెడ్ టు బి ఎ న్యూ పర్సన్. క్రీస్తు చేస్తున్నది, ఎవడైనా క్రీస్తు చేస్తున్నది ఉన్నాడలా అతడు, ఇట్స్ ఎ న్యూ శాంక్టిఫైడ్ హోలీ సెట్ అపార్ట్ పర్సన్. వీఆర్ క్రియేటెడ్ అన్ టు హోలీనెస్, ఎఫిషియన్స్ 4:24. వీఆర్ క్రియేటెడ్ అన్ టు హోలీనెస్ అంటే సృష్టించబడిన కొత్త జన్మం, అందుకే కొత్త జన్మం ఎత్తిన వాళ్ళు అని అంటారు. వీఆర్ క్రియేటెడ్, దేనికి, కొత్తగా ఉంటాయి పాతదన్నీ సమస్తము. మేక్ ష్యూర్ వీఆర్ న్యూ పీపుల్, వీఆర్ హోలీ, వీఆర్ సెట్ అపార్ట్ బై గాడ్ అండ్ ఫార్ గాడ్. రెండోది ఎట్లా, మనము పరిశుద్ధతలోనికి పిలువబడతా ఉంటున్నాం. 1 Thessalonians 4:7, వీఆర్ కాల్డ్ అన్ టు హోలీనెస్, అంటే పిలువబడ్డావు కాబట్టి మనం ఎట్లా జీవించాలా, పరిశుద్ధంగానే ఉండి జీవించాలా. వీఆర్ కాల్డ్ టు హోలీనెస్, 1 Thessalonians. మూడోది ఏంటంటే వీఆర్ కమాండెడ్ టు బి హోలీ కదా, మనము ఆజ్ఞాపించబడతా ఉంటున్నాం, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును కానీ ఉండాలి. సో దిస్ ఇస్ ఎ శాంక్టిఫైడ్ వెజల్, అంటే పాత్ర, ప్రభు పరిచర్య గురించి అవసరము, ఇది కొనసాగించే పరిచర్య, కొనసాగించే జీవితం. దేంట్లో, పరిశుద్ధతలో. వీఆర్ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటారు. వి గో డే బై డే, డే బై డే, డే బై డే. అందుకే మనం ఎవరి రూపంలో మార్చబడతా ఉంటున్నాం, క్రీస్తు యేసు రూపంలో. ఇమ్మీడియట్గా కాలేం కదా, అది అంతకంతకు కొనసాగిపోతాం. బట్ వన్ డే ఈజ్ గోయింగ్ టు కమ్ వెన్ జీసస్ బాక్సింగ్ అంటారు, ఏంటంటే వెన్ హీ కమ్స్ ఎవ్రీథింగ్ విల్ బి
కంప్లీటెడ్ అండ్ పర్ఫెక్టెడ్. ఆయన చూచినప్పుడు ఆయనతో ఉంటాము, తర్వాత ఆయన పోలికలు. సో బట్ అంటిల్ దెన్ అంతవరకు ఏం చేయాలా? మార్చబడుతుండాలి. సో ప్రోగ్రెసివ్ సాంటిఫికేషన్ అనేది పరిచర్యలు చాలా ఇంపార్టెంట్. తర్వాత చివరికి అంటాడు, వి హావ్ టు కంటిన్యూ ఇన్ హోలీనెస్ అంటాడు. ఇక్కడ ప్రకటనలో చివరి మాటలో, ప్రకటన 22:11-12 అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండని, పవిత్రుడు నీతిమంతుడు నీతిమంతు. ఎందుకు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. సో టిల్ హీ కమ్స్ ఐ మస్ట్ గో ఆన్, కంటిన్యూ కొనసాగించాలి. ఇది పవిత్రంగా ఉండే జీవితం యొక్క సుగుణాలు చూస్తూ ఉంటున్నాం, కార్యాలు చూస్తూ ఉంటున్నాం. సో వి కంటిన్యూ. మొదట సృష్టించబడతా ఉన్నాం, క్రియేటెడ్. సెకండ్లీ వీఆర్ కాల్డ్. థర్డ్లీ వీఆర్ కమాండెడ్. ఫోర్త్లీ వీఆర్ ఆస్క్డ్ కంటిన్యూ. సరే, ఇది పరిచయం అయిపోయింది. కానీ మన జీవితాలు ఎట్లా పరిశుద్ధంగా ఉండొచ్చు? వెరీ గుడ్ రెఫరెన్స్, 199. వెరీ గుడ్. ఇంకొక మాట, మీరు వాక్యం అనే ఉతుక స్నానముతో పరిశుద్ధ. ఎఫిషియన్స్ 5:26. ఓకే, ఇంకోటి, త్రూ ద గ్రేస్, త్రూ ప్రేయర్ వి ఆర్ సాంక్టిఫైడ్. ఓకే, సో 1 Timothy 4:6-5. సరే, ఇంకోటి అంతేనా? గాడ్ హస్ గేట్ సెవరల్ ప్రొవిజన్స్. వడ్ ఆఫ్ గాడ్ ఇచ్చాడు అంటే మీరు ఎంతగా చదువుతారో అది శుద్ధి చేస్తూనే ఉంటుంది. అందుకే చదవాలా 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 వాక్యం శుద్ధి చేసుకోవడానికి. నౌ యు ఆర్ క్లీన్ త్రూ ద వర్డ్, John 15:3 అంటాడు కదా. ఇంకొక దగ్గర అంటాడు ఏంటి, రెండోది, సరే టైం లేదు కాబట్టి, రెండోది దేని ద్వారా పరిశుద్ధపరచబడతా ఉంటున్నాం? యేసుక్రీస్తు యొక్క కరెక్ట్ నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధ రక్తం ద్వారా మీ నిర్జీవ క్రియలు లేకుంటే మీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తాం, పరిశుద్ధపరచ. మన మనస్సాక్షి అంటే మనమే, మనస్సాక్షి అంటే మన ప్రాణమే. సో అది శుద్ధి చేస్తూ ఉంటే ఆ పవిత్ర బయటికి కనబడతా ఉంటుంది. గాడ్ యూజెస్ ఓన్లీ హోలీ వెజల్స్, హీ నెవర్ యూజెస్ డిఫైల్డ్ వెజల్స్. వాడుకుంటాడా? వాడుకోడు. అందుకే ప్రతి పరిచర్యలో రక్షణ ఆనందము, రెండో పవిత్రమైన ఒక పాత్రగా ఉన్నానా అని ప్రతి సమయంలో మనం సిద్ధపరచుకోవాలా. సరే, మూడోది ఇంకోటి మీకు తెలియకపోవచ్చు, ఒక సాక్ష్యం ద్వారా కాదు, ఈ ప్రక్రియ ద్వారా మీరు నా పరిశుద్ధతలో పాలివారు అవుతారు అని అంటాడు. యూ విల్ బికమ్ పార్టేకర్స్ ఆఫ్ మై హోలీనెస్ అని అంటాడు. ఎటనో వాగ్దానం ద్వారా. ఇది కఠినమైంది. ఇది హీబ్రూ రాష్ట్ర పత్రిక 12:10 చదవండి ఎవరన్నా. Hebrews 12:10. త్వరగా వాక్ కొన్ని దిన మటుకు, కానీ పాలు పొందవలనని. యా, చూసారా ఎంత ప్రేమ గల దేవుడో. ఏం చేస్తా ఉన్నాడంట? ముద్దు పెట్టి పరిశుద్ధపరుస్తాడా? తప్పు చేసిన వాళ్ళ ఇంకొకసారి చేయకనంటాడా? లేదు కదా. ఎట్ని ఏం చేస్తాడు? సో ద వర్డ్ ద బ్లడ్ అండ్ ద రాడ్ అని అంటారు. ఒక దైవజుడు అవసరమే. అంటే ఎందుకు? మనల్ని ఏదో హాని చేసి ఏదో ఏడిపోయాలని కాదు కదా. హీ వాంట్స్ అస్ టు బి పార్టేకర్స్ ఆఫ్ ఆ హిజ్ హోలీనెస్. ఆయన పరిశుద్ధతలో ఉండి పరిచర్య చేస్తే ఆ పరిచర్యనే వేరుగా ఉంటుంది. సో దిస్ ఆల్ వెరీ యూస్ఫుల్. సో నాలుగోది ఏంటంటే, దేశప్రభు నా మమ్మల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. నా ఐదోది, యేసుప్రభు యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మలను పవిత్రపరచబడతా ఉంటుంది. హిజ్ నేమ్ హిజ్ స్పిరిట్, 1 Corinthians 6:11 ప్రకారం. సరే, పరిశుద్ధత అనేది మనం చూసుకున్నాం. మొదట రక్షణ ఆనందం చూసాము, రక్షణ. రెండోది రక్షణ అనుభవం, రెండోది పరిశుద్ధమైన జీవితం అని చూస్తూ ఉంటున్నాం. మూడోది సేవ పరిచర్య.
ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ విషయం వచ్చేసరికి మనం ఎంతవరకు దాంట్లో ఉన్నాము అనేది చూసుకుందాం. మేము ఒకసారి అనౌన్స్ చేస్తూ ఉంటాం సాధారణంగా, అమ్మాయి ఎవరన్నా అస బ్రదర్ సిస్టర్ దయచేసి ఎవరన్నా పరిచయకు రావాలంటే, ప్రత్యేకంగా పిల్లలు పరిచయం కావాలంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి, ప్రభు మీతో మాట్లాడంటే అప్పుడు అంతే కదా. కొన్ని సెలెక్టివ్ ఉంటాయి, కొన్ని ఎలెక్టివ్ ఉంటాయి, కొన్ని చాయిస్ ఉంటుంది, చాలా పర్లేదు. కానీ ఇది చాలా ప్రాముఖ్యం, సేవలు అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకని కూడా చెప్తాం, సేవల సర్వీస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వీఆర్ కాల్డ్ టు సర్వ్. ప్రభు కొరకు, సేవ కొరకు పిలువబడిన, అందుకే అర్పించుకొని పాట పాడం కదా, నీ ప్రియ ప్రభుని సేవకై నీవు అర్పించుకో. నువ్వు రా చెయ్యనని ఎవరు అట్లా ఉంటుందిగా, అట్లా కాదు, నువ్వు అర్పించుకో. యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ బై సమ్ డెఫినెట్ కాల్. ఇది చాలా అవసరం కదా. సో అర్పించుకునేది, సేవ పిలుపు అనేది చాలా ప్రాముఖ్యం. సేవ గురించి ప్రభు అంటాడు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అందుకే ఆ పిలుపుకు మనం కూడా నమ్మకంగా ఉండాలా. సో ఖచ్చితంగా పిలువబడాలా, ఆ పిలుపుకు నమ్మకంగా ఉండాలి, లోబడాలా అనేది చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మా దగ్గర పిలుపు ఈ సండే స్కూల్ టీచర్స్ గురించి ప్రాన్ చేసి రమ్మంటే ఒక టీచర్ వచ్చేసింది. అంటే ఎందుకు ఉదాహరణగా చెప్తున్నా, ఎట్లా ఖచ్చితంగా మనం ఉండాలనేది. అప్పుడు ఆ సిస్టరు, బ్రదర్ నేను 2-3 నెలల నుంచి ప్రాన్ చేస్తూ ఉన్నాను, ప్రభు నాకు స్పష్టంగా మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాడని మేము అడిగాం. అంటే నేను వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే 2 తిమోతి 4:5 ద్వారా మాట్లాడాడు అని చెప్పాడు. ఏంటి మాకు అర్థం కాలి, ఏంటి అక్కడే ఉందని చదవండి. 2 తిమోతి 4:5 నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు అని అంటాడు. ఈ దీ మాట ద్వారా నాకు మాట్లాడాడు బ్రదర్, నేను ప్రార్థన చేస్తాను. సో ఇమ్మీడియట్లీ వి ఆస్క్డ్ టు టేక్ హర్ షేర్. ఎందుకంటే కన్ఫర్మేషన్ వచ్చింది కదా, దేవుని యొక్క కన్ఫర్మేషన్ అనేది రావాలి. ఒకవేళ మీరు పరిచర్య చేస్తూ ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఈ మందిరంలో అయితే ఎన్నో సంవత్సరాల నుంచి పరిచర్య జరుగుతూ ఉంది, బహుశా దేవుడు కార్యం చేసి ఉండదు, దేవుడు కొనసాగించాడు. ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా బహుశా మీకు అనుభవకంగా ఉండొచ్చు, కానీ ఈరోజు మనము కొంచెం జస్ట్ వీఆర్ రీకలెక్టింగ్ అండ్ రీకన్ఫర్మింగ్, రీడెడికేటింగ్, దాని గురించి మనం అనుకుంటా ఉన్నాం. పిలుపు అనేది చాలా అవసరం. ఇట్ మే నాట్ బి నెసెసరీ టు హ్యావ్ అ ఫుల్ టైమ్ కాల్, బట్ అట్లీస్ట్ కాల్ ఫర్ ద మినిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్. పరిచర్య గురించి పిలుపు అనేది దేవుడు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దేవుడు ఏర్పరచుకుంటాడు. ఒకవేళ మీకు అది ఇంకా నిశ్చయత లేకుంటే ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి, ప్రభా నేను చేసిన పరిచర్య నీకు అంగీకారమా కాదా అని ఒకటి నిశ్చయించుకోవాలి. లేకుంటే ప్రభా నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పు, ఇది పరిచర్య నీకు చెయ్యబడ్డది, నువ్వు ధైర్యంగా కొనసాగించండి, కొనసాగించండి. లేదు మీకు అనుమానం అంటే, ప్రభా ఇది నీ ద్వారా నా కార్యం లేదు అంటే నేను చేయలేము అని అంటే నాకు చెప్పేసేయి, నాకు వేరే ఏదైనా పరిచయం పెట్టావా, నాకు అది చూపెట్టు అనేది. ఈ పరిచర్యలో ఇట్ ఈస్ అ వెరీ వెరీ డెఫినెట్ కాల్. ఎందుకంటే వాట్ వీఆర్ లుకింగ్ అట్, మనం ఏం చూస్తున్నాం ఈ పరిచర్య ద్వారా, వీఆర్ లుకింగ్ అట్ ఏం చూస్తూ ఉన్నాం, వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ, రక్షించబడాలా, దానికి ఇంకొక మాట సేవింగ్ సోల్స్, అదే దానికి ఇంకో మాట ఉంది మహిమార్థమే. దేవుడు ఎట్లు మహిమ పొందుతూ ఉంటాడు, నీవు -- అప్పుడు తండ్రి మహిమ పొందుతూ ఉంటాడు. ఏంటి కరెక్ట్, ఏంటి కరెక్ట్, వాట్ ఆర్ యూ లుకింగ్ అట్? యు ఆర్ లుకింగ్ అట్ ఎ ఫ్రూట్, యు ఆర్ లుకింగ్ అట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ. ఇఫ్ దర్ ఇస్ నో ఫ్రూట్, ఇట్ ఈస్ ఆల్ వేస్ట్. మా జీవితంలో మేము చాలా కొన్నిసార్లు పెద్ద పొరపాటు చేసాం. చిన్నప్పుడు యవనస్తులుగా పరిచర్య చేయాలని చాలా ఆశ, వెళ్ళిపోయే వాళ్ళం, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తున్నారు వీళ్ళు పిలుస్తున్నాయి. అట్లా మేము 2 సంవత్సరాలు ఒక పరిచర్య చేసాం విదౌట్ ఎనీ ఫ్రూట్.
అది కూడా పోతే పోయేది హెబ్రోన్ నుంచే పోతాను అనుకున్నది. హెబ్రోన్ పెద్దలకి అసలు తెలియదు, కానీ పొద్దునే 7 గంటలకు వెళ్ళిపోయి అక్కడ ఇక్కడే అది దట్ వాజ్ నియర్ విజయనగర్ కాలనీ దగ్గర ఒక స్థలం వెళ్ళేవాళ్ళం. విజయనగర్ కాలనీ ఐ థింక్ సమ్వేర్ నియర్ బై ఇక్కడే అమీర్పేటలేకుండా. అక్కడ ఒక బ్రదర్ చాలా ఆశ ఉండింది, బ్రదర్ నేను పిల్లల్ని గ్యాదర్ చేస్తాను మీరు రండి చెప్ప వచ్చి వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోయానంటే 2 ఇయర్స్ 2 సంవత్సరాలు చేస్తే చివరికి హెబ్రోన్లో ఆ రోజుల్లో జేమ్స్ గారు ఉన్నారు, హీ వాజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ సండే స్కూల్ మినిస్ట్రీ. ఒకసారి చూశాడు ఎక్కడ పోతున్నాంటే పలానా స్థలానికి వెళ్తున్నాం. ఎందుకు పోతున్నారు అక్కడ అంటే పరిచర్య బ్రదర్ అని ఆశ పరిచర్యపోతున్నా వెరీ గుడ్ అండ్ సీరియస్ చెప్పి నేను అనుకుంటున్నా అది దాని బదులు హెబ్రో నుంచి వేరే దగ్గర పంపిస్తాం కొంచెం మీరు ఆలోచించండి అన్నాడు. ఇక మాకు కోపం వచ్చింది, వినాలి నా పెద్దల మాట, ఓహో ఈ బ్రదర్ ఆపుతున్నాడు మా పరిచర్య. ఆయన కానీ వెళ్ళినాం, ఆయన మర్చిపోయాడేమో మేము మర్చిపోయాడేమో కానీ బట్ ఆయన మనసులో పెట్టుకున్నాడు. దాని తర్వాత దేవుడు మాట్లాడాడు, వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ, పిలుపుందా, రక్షణ ఉంది, పవిత్రత ఉంది, కానీ సేవ ఏం చేస్తా ఉన్నారు మీరు అంటే దేవుడు మాట్లాడతారు వెంటనే ఆపేశాను. అండ్ ఎండ్ రిజల్ట్ ఇస్ వీ కెనాట్ వేస్ట్ అవర్ టైం. ప్రభుకి ఇష్టం లే, కానీ ప్రభు ఇష్టపెడతాడు, చేసుకుంటావా నమ్మకంగా చేసుకో, ఫలం లేని జీవితం నమ్మకంగా చేసుకో, నాకైతే ఏం లాభం లేదు. ఐ వాంట్ బి గ్లోరిఫైడ్, ఐ వాంట్ బి ఆఫ్ యూ ఎనీ యూస్ టు యూ, నీకు నీ శక్తితోనే నీ బలంతోనే అట్లా. సేవ్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్ ఆఫ్ హ్యావింగ్ ఎ డెఫినెట్ కాల్ కదా. కొన్ని ఉదాహరణలు మనకు జస్ట్ అండర్స్టాండ్ అర్థం అవుటకు కొన్ని ఉదాహరణ మనకు తెలిసినవే ఈ ఉదాహరణలు. దేవుడు ఎట్లా తన ప్రజల్ని ఎలాంటి ప్రజలు వాడుకుంటాడు, స్పెషలిస్ట్ని వాడుకోడు, జ్ఞాపకం పెట్టుకోండి దీనికి స్పెషలిస్ట్ అవసరం లేదు. దేవుని పరిచర్యలో హీ నెవర్ లుక్స్ అట్ స్పెషలిస్ట్. ఎలాంటి వారిని వాడుకుంటాడు, ఎన్నిక లేని వారిని, వెర్రి వారిని, నీచులను, ఇంకా అట్లట్లయితే బ్రదర్ మేము బిఎడ్ చేశాము ఎంఎడ్ చేశాము పర్లే అవసరమే, కానీ నీ యొక్క స్థానము దేవుని ఎదుట అసలు ప్రభువా నాకు ఈ పరిచర్యలో ఏమి తెలియదు, కానీ దేవుని ఏర్పాటు దేవుని ఏర్పాటే. అది ఎవరికి దొరుకుతుందంటే దేవుని మీద ఎక్కువ ఆశ కలిగి దేవుని కొరకు సేవ చేయాలని ఆశ కలిగి ఉంటారు కదా, తృష్ణ కలిగి ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ దేవుడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు వాళ్ళ దాంట్లో వాళ్ళ జీవితాల్లో. మాకు అస్సలు తెలియదు మా జీవితాల్లో ఎట్లా సేవ చేశామంటే, ఇప్పుడు వెనకలు తిరిగి చూసి కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటే ఇటు చేశారా ఇటు చేశారా ఇటు చేశారా ఇట్టనా అనేది మా యొక్క జీవితాల్లో చూశాం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, మా జీవితాలు ఎట్లా మేము పుట్టింది పెరిగినంత హెబ్రోనే, అందుకే లోకం అనేది మాకు అస్సలు తెలియదు బయట. ప్రతి విషయంలో పరిచర్య పరిచర్య పరిచర్య, కానీ చివరికి హెబ్రోన్ నుంచి ఎక్కడ పంపించారంటే మమ్మల్ని మొదట ఫలక్నామ అనేది ఇప్పుడు ఫలక్నామ ప్యాలెస్ ఉంది కదా దాని దగ్గర హెబ్రోన్ దగ్గర ఉండేవాళ్ళం. ఉదయకాలం 6 గంటలకు మాకు ఆదివారం పరిచర్య మొదలవుద్ది, ఇంటి నుంచి మేము ఇద్దరు వెళ్ళేవాళ్ళం. ఫలక్నామలో హాస్టల్ ఉంది, అక్కడ హాస్టల్లో మన ప్రజలు ఉన్నారు దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి క్రమంగా క్రమంగా కొద్ది కొద్ది మంది వచ్చేవాళ్ళు. అక్కడ ఏమైతే రోమన్ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి రోమన్ క్యాథలిక్ అంతా మాస్కి వెళ్ళిపోతారు, మన క్రైస్తవ పిల్లలందరూ వేరు కూర్చుంటా ఉంటారు, ముస్లిమ్స్ అందరు వేరుగా ఉంటారు, హిందూస్ అందరు వేరుగా ఉంటారు, వీళ్ళకి ఎవరు చెప్పడానికి లేదు. సో ఒక బ్రదర్ అక్కడ పనిచేసే వ్యక్తి పర్మిషన్ తీసుకొని, బ్రదర్ ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎటు పోలేరు, అక్కడ క్యాథలిక్ పోలేరు ఎటు పోలేరు బయటికి పోలేరు, మీరు ఎవరన్నా వస్తే పర్మిషన్ తీసుకున్నాడు. రెగ్యులర్గా పరిచర్య ఉదయకాలం 6 గంటలకి అక్కడ 7 to 8 వాళ్ళ మాస్ కాబట్టి ఆ టైంలోనే మేము సన్ క్లాస్ అక్కడ అది ప్రారంభమై మెల్లంగా హిందూ పిల్లలు వచ్చేవాళ్ళు ముస్లిం పిల్లలు వచ్చేవాళ్ళు, క్రమంగా డెడికేషన్ అది కమిట్మెంట్ ఉదయకాలం. దాని తర్వాత రాను రాను ఏమైపోయిందంటే పిల్లలు బాగవుతా ఉంటే ఆ పర్మిషన్ తీసుకొని ఫుల్ స్కూల్ హాస్టల్కి చెప్పేసే వాకింగ్ చెప్పమని చెప్పారు 200 300 మంది. అట్లా మెల్లమెల్లగా మెల్ల పరిచర్ ఎనుకైపోయింది.
సరే అక్కడ ఈ 6 నుంచి 8 అయిపోద్దా, 8 నుంచి తర్వాత లంగర్ హౌస్, లంగర్ హౌస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ సండే స్కూల్ పరిచర్య. ఇప్పుడు అక్కడ ఒక సంఘం ఏర్పాటు పడ్డది. అప్పుడు హెబ్రోన్ సిస్టర్స్ వచ్చేవాళ్ళు, మేము కూడా వెళ్ళేవాళ్ళం. అది అక్కడ 9, 9:30 దాకా అయ్యేది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేదీపట్నం, మేదీపట్నం ఎస్సీబీసీ హాస్టల్, ఎస్సీబీసీ హాస్టల్లో ఆ హాస్టల్ పిల్లలకు అక్కడ సేవ చేశాం. ఆ హాస్టల్ నుంచి ఒకరు ఇద్దరు ముగ్గురు సేవకు వచ్చారు. ఈ రోజు ఒక బ్రదర్ జ్ఞాపకం పెట్టుకుంటాడు, బ్రదర్ రాజు అని తాండూరులో ఉంటాడు. అక్కడ ఆ ఎస్సీ హాస్టల్నే మార్మల్స్ పొంది సేవకు వచ్చేసాడు. ఇప్పుడు అట్లా ఫ్రూట్ పిలుపు ఉంటే ఖచ్చితంగా దాని యొక్క ఫలం చూస్తూ ఉంటాం. అంతటితో ఆగిపోదు. హెబ్రోన్కి వచ్చేసరికి 11, 11:30 అప్పుడు సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి 4 గంటల వరకు సండే స్కూలే. తర్వాత సాయంత్రము 5 నుంచి 6 వరకు బర్కత్పుర పార్క్లో సండే స్కూల్ తీసుకునే వాళ్ళం. ఎందుకు ఇలాంటి ఆశ వాంఛ? దేవుడు వాడుకున్న పాత్ర కావాలని కోరుకుంటున్నాడు. అట్లా ఈ తృష్ణ అనేది, ఈ సేవ అనేది పిలుపు ఉంటే మాత్రము ఖచ్చితంగా ముందుకు పోతూనే ఉంటుంది. చివరికి మనం దాని ఫలం చూసే వాళ్ళంగా ఉంటుంది. దేవుడు సామాన్య వాళ్ళని ఏర్పరచుకుంటాడు. ఉదాహరణగా యెహోషువా, ఎవరైతే వాళ్ళు ఈ పని చేయలేరో, అలాంటి వాట్ ఇట్ సీమ్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు అండర్టేక్ దిస్ టాస్క్, వాళ్ళకి సాధ్యం కాదు, ఆయన కానీ ఆయన వాళ్ళ కృపనిచ్చి ఆయన వాళ్ళని బలపరిచి అది సాధిస్తూ ఉంటాడు. యెహోషువా వాజ్ ఎ సర్వెంట్, దాసుడు, కానీ గొప్ప నాయకుడు అయ్యాడా? చాలా పిరికివాడు, భయం 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 అంటే భయం. అందుకే యెహోషువా మొదటి అధ్యాయంలో భయపడుకు, భయపడుకు, ధైర్యం తెచ్చుకో. ఆయన ఒకవేళ అనుకుంటే ప్రభువా నేను మోషే లాంటివని కాను, ఆయన తట్టుకున్నాడు అన్ని సమస్యలు తట్టుకున్నాడు కదా, కానీ నేను కాను, నేను ధైర్యం ఇస్తా, ధైర్యం తెచ్చుకో, మోషేకి ఎట్లా తోడుగా ఉన్నానో ఉంటాను. ఉంటాడా? పరిచర్యలో అలాంటి ధైర్యం అవసరం. ప్రభు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం తగ్గించుకుంటాము, మనతో కాదు అని ఒప్పుకుంటాము, దీనులుగా అయిపోతూ ఉంటాము, ప్రభు ధైర్యపరుస్తూ ఉంటాడు. నెహేమి ఒక ఉదాహరణగా, ఆయన పాత్ర అందించేవాడు. ఆయనకు కట్టడాలు అంటే తెలుసా, కానీ కట్టాడా? యెరూషలేం గోడ మొత్తం కట్టించేసాడు. దావీదు మొదట ఏంటి, గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరికి ఎంత దీనవుతుంది ఉండాలంటే ఆయనను పోయి రాజుగా చేస్తే అందరు దీనులు అయిపోతారు కదా. కానీ దేవుడు అన్నాడు, నిన్ను రాజుగా నియమించుకున్నాను కదా, అసాధ్యమైన వాళ్ళని సాధించే సాధనాలుగా వాడుకుంటాడు. అట్లా దేవుడు ఈ నూతన నిబంధనలు చూద్దాం ఒకసారి. ఏంటి, ఒక చేపలు పట్టి వాడిని పోయి ప్రసంగం చేస్తానికి ఏం ప్రసంగం వస్తుంది? కానీ ఎవరు వాడుకున్నాడు? పేతురుని వాడుకున్నాడు. ఇంకా శిష్యులందరూ చేపలు పట్టి వాళ్ళు అస్సలు. పేతురు గురించి ఒక మాట రాయబడి, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? ఆయన ప్రదర్శన చెప్పండి, ఆయన చదువు లేనివాడు, మంచి తెలుగులో మంచి మాటలు లేవు, ఆయన విద్య లేని ఫినిష్. ఆయనను పోయి లీడర్ చేస్తే ఎట్టుంటో కదా, విద్య లేని పామరుడు ఏమైపోయాడు? దేవుని చేతిలో గొప్ప సాధనంగా వాడబడ్డాడు. అట్లా లోకంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే జస్ట్ ఎన్కరేజ్మెంట్ గురించి కొన్ని రాయబడ్డాయి. ఏమంటే మనకందరికి తెలిసింది అది, ఎట్లా మనలను కూడా దేవుడు వాడుకోవచ్చు సేవల పిలుపు ద్వారా. ఉదాహరణకు మనకు విలియం కేరీ గురించి తెలుసు కదా. విలియం కేరీ ఏంటి, అయినా ఆయన ఈజ్ అ కాబ్లర్, బట్ హీ బికేమ్ ఏ ఇండియాస్ గ్రేట్ మిషనరీ. ఎలాంటి గొప్ప వ్యక్తి అయిపోయాడంటే భారతదేశాన్ని కదిలించేసాడు ఆయన కదా, చట్టాలు మార్చేసాడు బా, కానీ అనేక దేశాలకు దేవుని వాక్యాన్ని తర్జుమా చేసి సాధారణంగా వాడుకుంటు. షూ మేకర్ డేవిడ్ లివింగ్స్టన్ గురించి రాయబడ్డది, ఈజ్ అ టెక్స్టైల్ వర్కర్ అంట, ఒక ఎక్కడో పనిచేసేవాడు. ప్రభు ఏర్పరచుకొని ఆయన సాధారణంగా ఎలా వాడుకున్నాడంటే చైనా దేశంలో, ఆఫ్రికా దేశంలో ఆయన ఒక మిషనరీగా వెళ్ళాడు. ఎంతగా సేవ చేశాడంటే ఆయన చనిపోయేటప్పుడు ఏమైపోయింది, ఏమైంది, బ్రిటన్ వాళ్ళు వచ్చి అయ్యా మేము తీసుకెళ్ళిపోతామంటే నువ్వు ఆయన శరీరాన్ని తీసుకుపో, ఏం పెట్టేసి
నీ యొక్క ఆయన యొక్క గుండె మాత్రం, ఎందుకంటే మమ్మల్ని ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు. ఆ దేవుని ప్రేమ ఇంతగా చూపెట్టాడు కాబట్టి ఆయన గుండె మాత్రం పాత పెట్టి చేయను. బా ఎంత గొప్ప ఆశ్చర్యం కదా. సేవ అంటే అది, ఫ్రూట్ అంటే అది. తర్వాత ఇంకొక గ్లాడిస్ ఎయిల్ వార్డ్, మీరు అది కూడా విని ఉండేది కదా. షీ వాజ్ ఎ డొమెస్టిక్ సర్వెంట్ కదా, సామాన్యమైన ఒక ఇంట్లో పనిచేసే ఆమె. కానీ ఏం చేసుకున్నాడు ప్రభు, తీసుకున్నాడు చైనాలో గొప్పగా వాడుకున్నాడు. సో అట్లా కొన్ని ఉదాహరణలు ఉంటున్నాయి మన జీవితాల్లో కూడా. మన భక్సింగ్ గారిని చూసుకోండి, ఆయన అంటాడు ప్రభా నేను నచ్చి నాకు మాట్లాడానికి రాదు కానీ ఎన్ని దేశాలు కదిలించాడో కదా. హీ యూజెస్ ఆర్డినరీ పీపుల్, సామాన్యమైన వ్యక్తులను ఆయన ప్రభు ఏర్పరచుకుంటే. ఇన్ ఎనీ కేస్ దీంట్లో ఏమంటాడంటే, దేవుడు ఏర్పరచుకొని ఆయన కృపను ఆయన ఆత్మను ఆయన వాక్యం పోసి ఆయన వాడుకోవడానికి ఆయనే అర్హుడు. హీఈస్ ఏబుల్, సామర్థ్యుడు. హీఈస్ ఏబుల్ ఎవరికి, ఎవరైతే ఆయన మాటకు లోబడి ఆయన పిలుపుకు లోబడి నడుచుకుంటారు. దోజ్ ఒబే హిస్ వాయిస్ అండ్ ఒబే హిస్ కాల్. ఎంత గొప్ప సేవ కదా. సో ఇట్లా మనము ఇందాక చూసినట్టుగా హీ గివ్స్ రెస్పాన్సిబిలిటీస్ టు దోజ్ హూ హీడ్ టు హిస్ కాల్, హూ హీడ్ టు హిస్ వర్డ్. బాధ్యతని ఇస్తారంట. ఈ బాధ్యత ఇది పరిచర్ అంటే ఒక బాధ్యత. ఇట్స్ నాట్ టు బి టేకెన్ లైట్లీ. అందుకే అంటాడు ఒక మాట అంటాడు, ఆయన పరిచర్లో ఏమాత్రము నిర్లక్ష్యము ఉండకూడదు అంటే కదా. ఇట్ షుడ్ నాట్ బి ఎనీ నెగ్లిజెన్స్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఈ మన ఆఫీసర్స్ ఇక్కడ కూర్చున్నారు కొంచెంమంది, మేము కూడా ఒక ఆఫీసరే దేవుని కృపను బట్టి. అది ఈ టైంకి రావాలా ఈ టైంకి పోవాలని మాకు టైం లేదు, అంతేనా కదా. ఈ పొద్దున 7 గంటలకు వచ్చినా అది పనే, రాత్రి 11 గంటలకు వచ్చినా పనే, జీతం మారదు. ఎందుకు? ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ వర్క్, ఏదో పని చేసేసి గవర్నమెంట్ సర్కారు జాబ్ లాగా 9 గంటలకంటే 10 గంటలకు రావడం, 5 గంటలకంటే 4 గంటలకంటే వెళ్ళిపోవడం కదా. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. అందుకే దేవుడు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను ఎవరికి ఇస్తారంటే, వాళ్ళు సీరియస్గా తీసుకొని ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన మాటకు లోబడి ఆయన పిలుపుకు లోబడి సేవ చేసే వాళ్ళకు, హు ఆర్ అవైలబుల్ టు హిస్ సర్వీస్. సో అవైలబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా, అండ్ అకౌంటబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దీనికి ఒక బాధ్యత ఉంది, దీనికి లెక్క చెప్పాలా అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి. అందుకని ఇది మన జీవితాని కొరకు కొన్ని విషయాలు మనం చూశాం కదా. సరే ఇప్పుడు నౌ విల్ గో టు ది యాక్షన్ పార్ట్ కదా. పిల్లల పరిచర్ విషయంలో మనం వెళ్దాం ఇప్పుడు. పిల్లలు, చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ కదా. పిల్లలంటే అందరికీ చాలా ఇష్టము. ఎందుకంటే బికాజ్ దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ కదా. కొంచెం చాలా ఏమంటారు దాన్ని, ఇన్నోసెంట్ అండ్ అమాయకత్వము, కొన్నిసార్లు చాలా మటుకు అజ్ఞానులే, వెరీ ఇగ్నరెంట్ ఆల్సో కదా. అందుకే ప్రభు వాళ్ళని గొర్రె పిల్లలు అని అంటాడు కదా, బికాజ్ దే వెరీ ఇన్నోసెంట్ వెరీ ఇగ్నరెంట్. చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ అని అంటాడు. కానీ ఎందుకంటే ఆ చిన్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని ఆ చిన్న వయసులోనే మనము దేవుని విషయాలు బోధించామంటే అది, అందుకే అంటారు ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే ఈ షుడ్ గో అండ్ వెన్ ఈజ్ ఓల్డ్ ఈ విల్ నాట్. ఇప్పుడు చిన్నతనంలో ఏవైతే మనం నేర్చుకుంటామో అది చివరి వరకు మనతోనే ఉంటుంది, అది కొనసాగిస్తూ ఉంటాం. అందుకనే చిన్నపిల్లల పరిస్థితుల్లో కొన్ని యాక్షన్స్, మన యొక్క వైఖరి ఎట్లా ఉండాలా, ఏ విధంగా మనము దానికి కొనసాగించాలనేది మనము నేర్చుకుందాం కొన్ని విషయాలు. పిల్లలు ప్రాముఖ్యంగా ఏం రాయబడిందంటే, ఎ చైల్డ్ సేవ్డ్ ఈజ్ ఎ లైఫ్ సేవ్డ్. ఒక చిన్న బాలుడు కానీ చిన్నపిల్లలు రక్షణ పొందారంటే వాళ్ళకి జీవితాలు రక్షించబడినట్టే. అందుకే ఆ యొక్క వైఖరిని పెట్టుకొని మనం ముందుకు సాగాలి పరిచర్యలో. రెండోది,
invest in a child, you will have long term or lifetime dividends or returns. కదా ఒక చిన్న బిల్లి యొక్క జీవితాల మనం ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటో ఒకసారి తర్వాత కలవచ్చు, కానీ టైం అది పెద్ద, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆస్పెక్ట్ హౌ టు ఇన్వెస్ట్. ఇప్పుడు సాధారణ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం కదా, ఫిక్స్డ్ డిపాజిట్ లేకుంటే పోస్ట్ ఆఫీస్లో ఇంకా ఎంఐఎస్ ఒకటి ఉంది, తర్వాత టైం డిపాజిట్ ఉంటుంది, ఎన్ఎస్సీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు కదా. ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తూ ఉంటారు? దాంట్లో మనకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. యు విల్ గెట్ సంథింగ్ మోర్ దెన్ వాట్ యు హావ్ డన్, నీకు దానికంటే మించింది వస్తూ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ చైల్డ్ ఫర్ దర్ స్పిరిచువల్, ఫర్ దర్ సాల్వేషన్, స్పిరిచువల్ గ్రోత్ అండ్ దర్ సర్వీస్, ఈ మూడు మళ్ళీ వాళ్ళ జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి. యు విల్ హ్యావ్ హై రిటర్న్స్ కదా. సో ద రెండోది, మూడోది, దెర్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ ద చిల్డ్రన్స్ మినిస్ట్రీ. పిల్లల యొక్క పరిచయంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది, ఎందుకంటే ఇవన్నీ మేము అనుపూర్వకంగా అనుభవించాం కాబట్టి వీఆర్ షేరింగ్ విత్ యూ. మేమేదో మీకు బోధించడం లేదు, బట్ వీఆర్ షేరింగ్ వాట్ గాడ్ హెస్ టాట్ అస్ పర్సనలీ అండ్ ఇన్ అవర్ మినిస్ట్రీ. బ్లెస్సింగ్ ఈస్ దేర్ ఇన్ ద చిల్డ్రన్స్ మినిస్ట్రీ. ఎందుకు? ఆ పిల్లల పరిచయంలో పిల్లలు రక్షణ పొందుతారు, ఒకటి. రెండోది, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు ఆ పిల్ల పిల్ల. రక్షణ పొందిన తర్వాత మనం బోధిస్తూనే ఉంటాం, వాక్యం బోధిస్తూ ఉంటాం, వాళ్ళకు పోషిస్తూ ఉంటాం, పెంచుతూ ఉంటాం. మూడోది, సంఘంలో వాళ్ళు చేర్చబడుతూ ఉంటారు, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది లోకల్ చర్చ్. నాలుగోది, నేను ఆశీర్వదించబడతాం. మీరు చెప్పారు కదా ఫస్ట్ టైం, హూ ఇస్ బ్లెస్డ్? సో టీచర్స్ ఆర్ బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్ త్రూ దేర్ మినిస్ట్రీ. మనం మాత్రమే కాదు, ఈ పరిచర్య ద్వారా మన కుటుంబాలు కూడా ఆశీర్వించబడతా ఉంటుంది కదా. అవర్ చిల్డ్రన్, అవర్ ఫ్యామిలీస్ ఆర్ బ్లెస్డ్ బికాస్ వీ కంటిన్యూ ఇన్ దిస్ మినిస్ట్రీ. దేవుడు ఖచ్చితంగా మన పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొంచెం కష్టంగా ఉంటుంది పరిచర్యలు ఉన్న వాళ్ళకు, వాళ్ళ ఫ్యామిలీస్ కష్టమైన పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఒకసారి మన పిల్లల్ని ఇచ్చిపెట్టేసి పరిచర్య అని పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం, మంచిదే, కానీ ప్రభు దాన్ని ఎరిగి ఉంటాడు. మనం దేని మీద, ఎవరి మీద ప్రాముఖ్యత ఇస్తే, ప్రభు మీద ప్రాముఖ్యత ఇస్తే మన జీవితాల్లో మన పిల్లలు ఎక్కడ పోరు. ఇఫ్ యు ఆర్ ట్రూ టు యువర్ లార్డ్ అండ్ ట్రూ టు ద వర్క్ విచ్ గాడ్ హెస్ గివెన్ యూ అండ్ ద సర్వీస్, అవర్ చిల్డ్రన్ విల్ నాట్ గో ఎనీవేర్. ఒకరోజు ఖచ్చితంగా వస్తూ ఉంటారు. మోషే వాళ్ళ కుటుంబం అంతా దైవ క్రమంలో పెంచే కుటుంబం, అమ్మరాము ఇంక జోక్ బెద్దుదా. తర్వాత మర్చిపోయారు వాళ్ళ బాబుని, ఎన్ని సంవత్సరాల తర్వాత బయటపడ్డాడు, ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఓపిక పడుతుందా మనకి? ఎక్కడ పోయాడు, ఎట్టున్నాడు, ఏం తెచ్చున్నాడు, ఏం దాగుతున్నాడు, తల్లికైతే ఇంకా ఎక్కువ కదా. కానీ ఆయన వయస్సు వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు కదా. సో వీఆర్ బ్లెస్డ్, అవర్ ఫ్యామిలీస్ ఆర్ బ్లెస్డ్. అల్టిమేట్లీ చివరిగా ఎవరు మయంపరచబడతా ఉంటున్నారు? నీ పరిచర్య ద్వారా గాడ్ ఈస్ బీయింగ్ గ్లోరిఫైడ్. సో పిల్లల పరిచర్యలో దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ వి ఎంజాయ్. తర్వాత రెండో స్టెప్ ఏంటంటే, ఇప్పుడు ఇంకొక స్టెప్ పోదాం, హౌ టు అండర్స్టాండ్ ఎ చైల్డ్. చిన్న పిల్లలను గ్రహించేది చాలా చాలా కష్టం, అఫ్కోర్స్. అందుకే అంటారు అన్ని పరిచర్యల కంటే కష్టమైన పరిచర్య ఏంటంట, అంతేనా? ఒప్పుకుంటారా? నేను కాదు, మీరు చెప్తున్నారు ఆన్సర్, ఒప్పుకుంటారా? వెరీ అన్ని ఈజీ, స్టేజ్ మీద పెట్టి ప్రసంగం చేసి చాలా ఈజీ. అఫ్కోర్స్ కష్టమే అది కూడా, పాట పాడేది ఈజీ. పిల్లల పరిచర్య ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్, వెరీ డిఫికల్ట్, బికాస్ వాళ్ళను అర్థం చేసుకోకుండా పరిచర్య చేస్తే మాత్రం వాళ్ళు మన దగ్గరికి రానే రారు. ఇప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మనమేం కావాలా? ఎట్టి చెప్పండి, వి మస్ట్ గో టు దేర్ లెవెల్. మనం పిల్లలైపోవాలి. కానీ చాలా మందికి అది ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుందబ్బా. వీ కెన్ సీ సమ్ పీపుల్ హూ లవ్ చిల్డ్రన్. పిల్లలంటే వాళ్ళకి చాలా ప్రేమ, తృష్ణ. ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కలిసిపోతారు, కొంచెం మందికి అది పడదు.
పిల్లలు నా దగ్గర రారు, వాళ్ళ దగ్గరనే పోతానండి. ఎందుకు? ఎందుకో? బికాస్ యూ డోంట్ గో టు దెమ్, యూ డోంట్ బిహేవ్ లైక్ దెమ్, యూ డోంట్ అండర్స్టాండ్ దెమ్ కదా. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ సమ్ టైమ్ ఇట్ గెట్స్ ఎఫెక్టెడ్. ఇది పిల్లలు మాత్రమే కాదు, పెద్ద సంఘాల్లో కూడా, సంఘం పరిచర్య కూడా ఇదే. మనుషులను అర్థం చేసుకోకుంటే చాలా కష్టమే, వాళ్ళు రారు మన దగ్గరికి. అందుకే సంఘంలో ఇవన్నిటికీ ఒక్క సుగుణం, వన్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్, అది డాష్ లేని ఎడల. చెప్పండి ఇప్పుడు ఏం లేని ఎడల, గట్టి చెప్పాలా? ఎవరైతే నోరు తెరుస్తున్నారో వాళ్ళకే ప్రేమ ఉన్నట్టు, అంతేనా? సో చెప్పండి, ఒకవేళ ప్రేమ ఉంటే గట్టి చెప్పాలి మీకు. ఏముండాలి ఇప్పుడు పరిచర్యలో? దాట్ హోల్డ్స్ ద కీ ఫర్ ద మినిస్ట్రీ. పరిచర్య చాలా ప్రాముఖ్యం. ఒక అండర్స్టాండ్ చేసుకోవాలంటే ప్రేమ ద్వారానే వాళ్ళని రీచ్ అవ్వచ్చు, అంటే తగ్గించుకోవాలి అనేది మనం చూస్తాం. అండర్స్టాండ్ ఎ చైల్డ్ వాట్ దేర్ నీడ్ ఇస్. మొట్టమొదటిగా పిల్లల యొక్క విషయంలో అర్థం చేసుకునేది మనకి ఏముంటుందంటే, మొట్టమొదట వాళ్ళ యొక్క రక్షణ విషయంలో. ఇది మనకు అందరికీ తెలిసిందే, ప్రాముఖ్యంగా అన్ని పరిచర్యలో ఎప్పుడు చూసినా మనకు ఏం బోధిస్తూ ఉంటారంటే, మొదట పిల్లల్ని రక్షించబడినారా, 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 రక్షించబడినారా అంటూ ఉంటారు. సో మొదట మనం అర్థం చేసుకున్న మన పిల్లల విషయంలో ఏంటంటే, వాళ్ళు రక్షణ పొందారా. దట్ షుడ్ బి అవర్ ఫస్ట్ ఆస్పెక్ట్ టు అండర్స్టాండ్ ఎ చైల్డ్. ఎందుకంటే వాళ్ళు రక్షణలో ఉన్నారు, చాలా అవసరం అనేది రెండోది తెలుసుకోవాలి. దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సాల్వేషన్. మూడోది, గాడ్ లవ్స్ చిల్డ్రన్. దేవుడు పిల్లని కూడా ప్రేమిస్తాడు. ప్రేమిస్తున్నాడా? ఎవరిని పిలవలేదు దేవుని రాజ్యం గురించి. యేసుప్రభు ఏం చేశాడు? ఒక చిన్న పిల్లవాన్ని పెట్టుకొని ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అంటాడు. ఎందుకో? దేవుని యొక్క పరలోక ఉద్దేశాలన్నీ కూడా ఆ యొక్క స్టేజ్లోనే ఉంటా ఉంటుంది. అలాగా కావాలి, అలాగా తగ్గించుకోవాలి, అలాగా మారు మనసు పొందాలంటే అలాగా అంగీకరించాలి. అంటే పిల్లలు ఏం చేస్తారు? దే బిలీవ్ ఎవ్రీథింగ్. అన్నీ నమ్ముతారంట. దే బిలీవ్ ఎవ్రీథింగ్. అందుకనే తల్లులకు చాలా మంచి సీక్రెట్, రహస్యం కాదు కానీ అది అలవాటు. ఒకసారి అన్నం తినకపోతే ఏం చేస్తారు పిల్లలు? అమ్మా ఇష్టమైంది కదా, తినపెట్టేటప్పుడు తినకుంటే ఏం చేస్తారు అమ్మా? అరుస్తారా? ఇంకా నువ్వు దెబ్బ కొట్టడం అంటే అస్సలకి ఇంకా వినరు అమ్మా. పాటలు పాడతారా? ఇదే ఫస్ట్ టైం వింటున్నా అబ్బా, చెప్పండి ఆ సీక్రెట్, మేము కూడా నేర్చుకుంటాం అమ్మా. కొడతారా? కొడితే అసలే తినరుగా, ఇంకేడుస్తూనే ఉంటారు. ఇష్టమైనది చూపెట్టి తీస్తారా? వాళ్ళు నమ్మే విషయాలు కొన్ని చేస్తూ ఉంటారు, వాళ్ళు నమ్మే విషయాలు కొన్ని చేస్తూ ఉంటారు. ఏమంటారు? అగో ఎలుగుబంటి వచ్చింది, వేసుకుంటారా లేదా? సింహం వచ్చింది. అసలు సింహం లేదు, ఎలుగుబంటి లేదు, ఏం లేదు. అదో అదో పిల్ల వచ్చింది చూడు, టక్క నమ్మేస్తారు, తినేస్తారు. కానీ అక్కడ ఏముండదు, కరెక్ట్నా చెప్పింది? సో దే బిలీవ్ ఎవ్రీథింగ్. దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ రైట్ అట్ ద యంగ్ ఏజ్. లెనిన్ అన్నాడు, కమ్యూనిస్ట్ లీడర్ లెనిన్ అని రష్యాలో. ఆయన ఏమన్నాడంటే, 3 వయసుల పిల్లలు నా దగ్గర పంపించేసేయండి, లోకమంతా మార్చేస్తానన్నాడు. 3 వయసుల పిల్లలు నాకు ఇచ్చేసేయండి, లోకమంతా మార్చేస్తానన్నాడు. ఆ అన్యుడు చెప్తే మనకెంత అనేది ఒక సవాలే, ఇట్స్ ఛాలెంజ్. అందుకే చిన్న పిల్లల మర్చి ఇది చేసేసారంటే, వాళ్ళ యొక్క రక్షణ విషయంలో, ఆత్మీయ మేలు విషయంలో, వాళ్ళ భవిష్యత్ విషయంలో విత్తనాలు విత్తేసారంటే, దే క్యాన్ చేంజ్ ద వరల్డ్ కదా. సో అట్లా అండర్స్టాండ్ ద చైల్డ్, అర్థం చేసుకునేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంకా చూసాం సువార్త విషయంలో చిన్నతనంలోనే మనము
వాళ్ళకు ఆ నమ్మకము విశ్వాసం ఉంటుందంట కదా. చిన్నతనంలో వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే ఎదిగే కొలది ఏమైపోతారు, లోకం వచ్చేస్తూ ఉంటుంది, ఫ్రెండ్షిప్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ మధ్య ఈ రోజుల్లో భయంకరమైన శోధన ఏంటంటే ఏది అవసరం లేదు కానీ ఒక్కటి ఉంటే మళ్ళీ చాలు. ఏంటి అది? ఎవరు ఇచ్చేది? వాళ్ళకి ఇచ్చేది ఎవరు? పేరెంట్సా? వెరీ గుడ్. పేరెంట్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అట్ హోమ్ కదా. కానీ చివరికి వాళ్ళు పాడైతా ఉంటే వాళ్ళకి రెస్పాన్సిబుల్ ఎవరు వాళ్ళ దానికి? అది. సో సండే స్కూల్ టీచర్స్ సమ్ టైమ్స్ టేక్ ద ప్లేస్ ఆఫ్ పేరెంట్స్. వాట్ పేరెంట్స్ డోంట్ టీచ్ ఆర్ దే ఆర్ రాంగ్లీ టీచింగ్, యూ హ్యావ్ టు అన్డూ దాట్. అది మనకిచ్చిన బాధ్యత. చాలా చెడిపోతున్నారు చిన్న వయసు, 2 వయసులు, 3 పిల్లలు. వాళ్ళ చేతుల నుంచి మొబైల్ గుంజేసేయండి, నువ్వు లోకంలో నాకు ఏది ఇవ్వను కానీ పర్లేదు, నాకు కావాల్సింది ఏంటి? తిప్పి తిప్పి కొట్టిన ఒకసారి చిన్నోడు వాళ్ళ డాడీని కొడతా ఉన్నాడు, వాళ్ళని కొడతా, ఎందుకు? ఏం కావాలి? నాకు అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి. సో ది ఆర్ వెరీ రిసెప్టివ్ టు గాస్పుల్ అట్ ఎ సర్టన్ స్టేజ్, అట్ ఎ సర్టన్ ఏజ్, ఆ లోపటినే. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు మారిపోవచ్చు, ఎందుకంటే వేరే ప్రభావం ఎక్కువ కాకముందే, వేరే ప్రభావం ఎక్కువ కాకముందే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు షేర్ గాడ్స్ వర్డ్. వాళ్ళ హృదయాలను నాటేసేయాలి. అది దట్ ఈస్ అండర్స్టాండింగ్ ద చిల్డ్రన్. ఇది అర్థం చేసుకున్న విషయంలో ఇది మనం న్యాయం పెట్టుకోవాలి. అందుకే చిన్నపిల్లల్ని వీలైనంత మట్టుకు చిన్నతనంలోనే వాళ్ళని ట్రైన్అప్ చేయాలని అంటారు, చిన్నతనం ఇంక్లూడింగ్ పేరెంట్స్. ఇది మనందరికీ ఒక ఎగ్జామ్, నాకు చాలా ఛాలెంజింగ్ అవుతుంది ఒకసారి, కానీ అది చాలా కష్టమైన పని. ఇట్స్ అన్ ఆర్ట్. అదొక ఆర్ట్కి ఏమంటారు? అదొక కళనే. అంటే ఇట్ ఈస్ ఎ ఇంట్యూషన్. మన జీవితాల్లో మనం ఎంతగా ప్రభువులో ఉంటామో దాన్ని బట్టి ప్రభు యొక్క సాయం కోరుకొని చేస్తూ ఉంటాం. అది చేసుకుంటే మంచిది. జిమ్ ఎలియట్ గురించి చేస్తు కదా, ఎట్లా అయినా అవకాశ అనే స్థలంలో చనిపోతాడు. వాళ్ళ వైఫ్ ఎలిజబెత్ ఎలియట్, ఎలిజబెత్ ఎలియట్ యొక్క తీర్మానం ఏంటంటే, సరే మా ఆయన వెళ్ళిపోయాడు ప్రభు దగ్గర, మేము పోతాం, కనుక ప్రభు బిడ్డలు ఇచ్చాడు, కానీ ఈ బిడ్డలను ప్రభు కొరకు పెంచుతామని తీర్మానం చేసుకుంది. యు నో వాట్ షీ డిడ్? షీ టాట్ ఒబీడియన్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 1.5 months. ఒక్క సంవత్సరంన్నర నుంచి, ఒక నెల దాటిన తర్వాతనే వాళ్ళ బిడ్డకి ఏం నేర్పించే మొదలు పెట్టినట్టే ఒబీడియన్స్, చెప్పింది వినాలా. అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత పెద్దగైతా ఉంది, ఆమె కావాల్సిందన్నీ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇంకొక దగ్గర ఏమంటే, షీ బ్రోక్ హర్ విల్ అంట, ఆమె ఇష్టాన్ని ఇరగొట్టింది అని అంటది. ఎప్పుడు? చిన్నతనంలో. అవన్నీ పోయిన తర్వాత, పెద్ద అయిన తర్వాత ఏమైపోద్ది? తల్లి మాటనే వింటది, దేవుని మాటనే వింటది. ఇక నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, అట్లా వచ్చేసారంటే అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. పిల్లల పరిచర్యలో మనం ఒక్కొక్కసారి మనం అంత కఠినంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అంటారు సాధారణంగా. ఈ మధ్య కొంచెం మంది ఎట్లా అయిపోతారంటే, పిల్లల్ని సండే స్కూల్లో మా అమ్మాయిని ఎందుకు తిట్టారు అని అంటారు. ఎవరు? పేరెంట్స్ వచ్చి, మా అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు, ఇది వాళ్ళకి ఇచ్చావు, వాళ్ళని పాడించినావు, మా అమ్మాయిని పాడినీయలే, మా అబ్బాయిని పాడినీయలే, మా అమ్మాయికి మెమరీ వేసి ఇవ్వలే, మా అబ్బాయికి మెమరీ వేసి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మన మధ్యలో సంఖ్య పెరుగుతూ ఉండగలదు, కానీ వీ హ్యావ్ టు డూ వాట్ గాడ్ వాంట్స్ అస్. దేవుడు మనకి ఏ చేయాలనుకోకుండా చేసేయాలి. ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. సో చిల్డ్రన్ ఆర్ రిసెప్టివ్ టు ది గాస్పుల్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. ఎదుగుతుండేసరికి కష్టమైపోతూ ఉంటుంది. ఇంకా 2 విషయాలు చూసుకొని ఇంకొక 15 నిమిషాలు ముగించుకుందాం. 10-15 నిమిషాలు మన బాధ్యత దేవుడు ఎట్లా వహిస్తూ ఉన్నాడు అనేది. 2 థింగ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్ ఫర్ ద చిల్డ్రన్స్ వర్క్. 2 బాధ్యతలు ఉంటున్నాయి, 2 రెస్పాన్సిబిలిటీస్. ఒకటి ఏంటంటే, పిల్లలు 2 రకాలు ఉంటారంట. 2 రకాల పిల్లల మధ్యలో మనం పరిచర్య చేస్తూ ఉంటాం, అట్టా కాదు, నిజంగానే
two kinds of people, children whom we serve. One is unsaved children, rendodi saved children. Two kinds of people. Ee rendu rakkal prajala madhyalo manam save chestu untam. Endukante unsaved enduku? Because vakyam selavistundi. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఇట్ మే బి గాడ్ సర్వెంట్స్ చిల్డ్రన్ ఆర్ ఎల్డర్స్ చిల్డ్రన్, లేకుంటే మంచిగా పేరు ప్రఖ్యాతి గాంచిన పిల్లలైనా కానీ దేవుని వాక్యం సారంగా వాళ్ళు ఎవరు? దే ఆర్ ఆల్ అండర్ సెన్, వాళ్ళు పాపంలో జీవిస్తున్నారు. కాబట్టి మొదట మనం వాళ్ళ యొక్క డైరెక్షన్స్ అనేది మనం గ్రహించాలి. మనం ఎవరి మధ్యలో సేవ్ చేస్తున్నాం, మేక్ ష్యూర్ హూ ఇస్ నాట్ సేవ్డ్, ఎవరు రక్షణ పొందలేదు అనేది అది మన రెస్పాన్సిబిలిటీ. దీని ఒక కథ చివరిలో చెప్తాను. ఇది మన బాధ్యత, ఇట్స్ అ వెరీ బిగ్ ఈ పరిచర్ అంటే బాధ్యత, పిల్లల యొక్క రక్షణ విషయంలో అది ఇంకొక బాధ్యత. ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకంటే మొట్టమొదటి మనం వాళ్ళ యొక్క రక్షణ గురించి మనం చాలా భారంతో ప్రార్థన చేయాలి, వాళ్ళను రక్షణలో తీసుకురావచ్చు. సో వన్ ఇస్ వన్ అన్సేవ్డ్ పీపుల్. అందుకే దావీదు అంటాడు కదా, నా తల్లి గర్భంలో నేను రూపింపబడక ముందే నన్ను ఎరిగి ఉన్నావు, అది ఒకటి. ఇంకొకటి, నేను పాపములో గర్భము ధరించినాను అని అంటాడు. ఆయన్ని అన్నప్పుడు మన పిల్లలు కదా, కదా పిల్లలు, దే ఆర్ ఆల్ అండర్ సెన్. సో రెండోది ఏంటంటే, ఫర్ ద సేవ్డ్ చిల్డ్రన్, రక్షణ పొందిన వాళ్ళకి మనము వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలా, అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది తీసుకురావాలి. సో అది మనకు ఒక బాధ్యత. రక్షించబడ్డారు, అంతటితో నాపిస్తే సరిపోద్దా? కాదు, వాళ్ళను ఆత్మీయంగా పెంచబడాలి. మన దేవుడు మనల్ని ఎట్లా సృష్టించారంటే, మనము ఏ స్థలంలో ఎదుగుతూ ఉంటున్నామో ఆ వాతావరణంలో మనం ఎదుగుతూ ఉంటాం, అంతేనా? బోత్ ఫిజికలీ అండ్ స్పిరిచువలీ ఆల్సో. అందుకే ఒకవేళ అమెరికాలో పుట్టారనుకోండి మన పిల్లలు, ఆ వాతావరణం పెంచబడతా ఉంటే, ఏం బాబు బాగున్నావు అంటే నో ఐఎమ్ నాట్ గుడ్ అని అంటాడు. ఎందుకో తెలుగులో చెప్తే ఏదంటే ఆచరిస్తూ ఉంటాడు, ఇంగ్లీష్లో, ఎందుకంటే ఆ వాతావరణం పెంచబడతా ఉంటాడు, బికాస్ దే గ్రో ఇన్ దట్ ఎన్వైరన్మెంట్. సో మన యొక్క పిల్లలు మన వాతావరణం మన కింద వస్తూ ఉంటే ఆత్మీయ వాతావరణం మెచ్యూర్ కావాలని మన భారం ఉండాలి. ప్రభువా, ఇక్కడ తీసుకొచ్చా, వీళ్ళని ఆత్మీయంగా పెంచు. వీళ్ళని ఇప్పుడు మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? దేవుని మందిరంలో ఉంటున్నారు. మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? దేవుని సన్నిధిలో ఉంటున్నారు. మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? దేవుని ప్రజల మధ్యలో ఉంటున్నారు కదా. అట్లా ఆ వాతావరణం పెంచడానికి మనం బాధ్యత తీసుకోవాలి. ఈ మధ్య మనకు సాధారణంగా వస్తున్నారు, పాఠం వింటున్నారు, పోతుంటున్నారు, అయిపోయింది అంతే కదా. కానీ ఎంతవరకు వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతుంటున్నారు, ఏ విధంగా పాటలు పాడుతూ ఉంటున్నారు, ఏ విధంగా వాళ్ళు వాక్యంలో ఎక్కువ ఎదుగుతూ ఉంటున్నారు. అందుకే మనకు ఒకసారి ర్యాలీస్ ఉంటాయి, ఒకసారి ప్రోగ్రామ్స్, ఇవన్నీ మంచి. కానీ అ టీచర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దేర్ క్లాస్ ఆర్ ఇన్ దేర్ స్టూడెంట్స్, హౌ మచ్ దే హావ్ గ్రోన్ అనేది, ఇది మనకు ఒక ఇట్ ఈస్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీస్. మూడోది ఏంటంటే, సరే ఇది రక్షించబడిన వాళ్ళకి మనం బోధించేది ఏంటంటే, వాక్యం బోధిస్తూ ఉంటాం, ప్రార్థనలో పెంచుతూ ఉంటాం, సహవాసంలో పెంచుతూ ఉంటాం, తర్వాత సువార్తలు పెంచుతూ ఉంటాం, అంతేకాకుండా సాక్షిగా జీవించడానికి పెంచుతూ ఉంటాం. దిస్ ఆల్ ఫర్ సేవ్డ్ పీపుల్. ఇవన్నీ మన బాధ్యతలే. ఎప్పుడు నువ్వు ఆ బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటావో ఆ బాధ్యతల్లో వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు కదా. రక్షించబడని వాళ్ళు, తర్వాత రక్షించబడిన బిడ్డలు మనం గురించి మన యొక్క బాధ్యత నెరవేరుస్తూ ఉంటాం. సరే ఇంకోటి చివరిగా, మన బాధ్యత వాళ్ళ పక్షంగా ఎట్లా ఉండాలా? టూ ఆస్పెక్ట్స్, రెండుతో ముగించేద్దాం, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే, చిల్డ్రన్స్ వర్కర్, ఇట్ మే బి ఏ క్రిస్టియన్ వర్కర్ ఆల్సో, బట్ చిల్డ్రన్స్ వర్కర్ ప్రైమర్లీ ఈజ్ ఎ ఫిషర్ మ్యాన్, చేపలు పట్టివాడే కదా. రక్షించబడే వాళ్ళకు, అంటే రక్షణ లేని వారికి, ఫర్ దోస్ హు ఆర్ అన్సేవ్డ్, ఐఎమ్ ఎ ఫిషర్ మ్యాన్ అనేది ఒక గుర్తింపు. రక్షించబడిన వాళ్ళకి, ఐఎమ్ ఎ షెపర్డ్, నేను కాపరి. ఈ రెండు మాటలు చూసుకుందాం కదా. యేసు ప్రభువుకి అన్నాడు పేతురుకి, పేతురు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులు పట్టే జాలలుగా చేస్తానన్నాడు. అంటే మనుషులు పట్టే జాలలుగా అంటే ఏంటి? రక్షణలో తీసుకొచ్చే బాధ్యత
నేను చేస్తాను, ఐ విల్ మేక్ యూ. అదొక న్యాయం పెట్టుకోండి. సాధారణంగా మనం ప్రయత్నిస్తాం, ప్రభువా రక్షించు, ప్రభువా తీసుకురా, ప్రభువా చేయి, ప్రభువా బాగానే ఉంది. కానీ భక్సింగ్ గారు అటు చేసేవాడు బిగినింగ్లో, అబ్బా నేను సేవకు వచ్చేసాను కదా, నేను పత్రికలు ఇస్తాను, పుస్తకాలు పంచుతాను, పంచాడు పంచాడు పంచాడు. ఒకవేళ అది 2 నెలలో 2 సంవత్సరాలు పంచాడు అనుకుంటా. పంచిన తర్వాత ఒక్క ఆత్మ రాలేదంట, నాట్ వన్ సోల్ కేమ్. అప్పుడు పోయి ప్రభు దగ్గర అడిగాడంట, ఏంటి ప్రభువా నేను ఏదైనా పొరపాటు చేస్తున్నా, ఎందుకు ఇంత కష్టపడుతున్నా, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక్క కప్పు చాయ్ తాగేసి తిరుగుతా ఉన్నా తిరుగుతా ఉన్నా తిరుగుతా ఉన్నా ఏంటి ఒక్కడి కూడా రావడం లేదు అని అంటే, ప్రభు ఒక మాట అన్నాడంట, హూ ఆస్ యూ టు డూ ఇట్ కదా, నిన్ను ఎవరు చేయమన్నారు అని. అంటే మనమైతే ఏం చెప్తాం, నువ్వు చెప్పలేదా సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, మంచిదే వాక్యం తీసుకొని పరిస్థితి చేసేది మంచిదే, కానీ ప్రభు పర్మిషన్ తీసుకున్నావా అనేది ఒక తలంపు వస్తూ ఉంటుంది. హూ ఆస్ యూ టు డూ ఇట్ అంటే ప్రభు ఏమన్నా ఏం చేయాలని, పోయి ప్రార్థన చేయి అప్పుడు నేను చెప్తాను. పోయి మధ్యరాత్రి ప్రార్థన చేస్తే అప్పుడు మనకందరికి తెలిసిందే ఇది కదా. మధ్యరాత్రి వెళ్ళి ఒక ఆయనకు సువార్త చెప్పి, ఆయన నరహత్య అంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి సువార్త చెప్తే ఆయనను ప్రభు తీసుకొచ్చి. సో అట్లా వన్ బై వన్, వీఆర్ నాట్ హియర్ టు సమ్ టైమ్స్ గుంపులు గుంపులు అవసరం లే. సో వన్ సోల్ ఇస్ సో ఇంపార్టెంట్. భక్సింగ్ గారి యొక్క ఒకవేళ ప్రవచితం అయితే మీరు వినండి, ఓపెన్ డోర్స్ అని కొన్ని మెసేజెస్ ఉన్నాయి, తెరవబడిన ద్వారాలని కొన్ని మెసేజెస్ ఉన్నాయి. ఎట్లా ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తులను ప్రభు వాడుకుంటాడట. హైదరాబాద్కి రానికి కారణము ఒక సహోదరి చెన్నైలో, వాళ్ళ భర్త ఇక్కడ అడ్మిట్ అయితే ప్రార్థన చేయడానికి పోతే ప్రార్థన చేసినట్ట బాగైపోయాడంట. హైదరాబాద్కి వచ్చేసి ఆయన ఇన్వైట్ చేశారు, వై డోంట్ కమ్ టు హైదరాబాద్, దట్ వాజ్ ద ఫస్ట్ ఓపెన్ డోర్. ఈరోజు ఇక్కడ ఈ స్థలం ఉన్నదంటే వాళ్ళిద్దరే భార్యభర్తలే కారణం. గాడ్ డస్ నాట్ లుక్ ఫర్ మల్టిట్యూడ్స్, అఫ్కోర్స్ ఆరంభంలో చేశాడు, బట్ ఈ లుక్స్ అట్ వన్ పర్సన్. సమరియాలో మస్తు ఎక్కువ పరిచయం జరుగుతూ ఉంది కదా, ఎక్కువ పరిచయం జరుగుతూ ఉంది ఎవరి ద్వారా, సమయస్త్రీ పట్టణం తీసుకున్నాడు, దాని తర్వాత అపోస్తల కార్యంలో కరెక్ట్ ఫిలిప్ మస్తు చాలా మంది నమ్ముకుంటున్న ప్రభు దగ్గర వస్తూ ఉన్నారు. ప్రభు ఏమన్నాడు, బయలుదేరి ఎడారికి వెళ్ళు. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఒక్కడే. ఆ ఒక్క ఆయన ద్వారా పూర్తి దేశంలో దేవుని సువార్త ప్రకటించడానికి వాడుకున్నాడు కదా ప్రభు. ఒకసారి తీసుకొస్తాడు, ఒక్క బాబు చాలు, ఒక్క బాబు చాలు ప్రభు, దాన్ని బట్టి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఒకసారి రిటర్న్ అయింది, ఏమైందంటే యూత్ క్యాంప్లో డిస్కషన్ గ్రూప్లో ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభా ఈరోజు నా గ్రూప్లో అందరూ రక్షణ పొందాలా అని. ఎందుకో మరి ఎందుకు చేసి నాకు తెలియదు కానీ చేశాను. గ్రూప్ ఇచ్చారు, అందరిని అడిగినారు, అందరూ ఒక్కరన్నా రక్షణ పొందాలని ఆశ ఉండేది, అందరూ అడితే నేను రక్షణ పొందినా రక్షణ పొందినా అందరు చెప్పేశారు ఎస్ అని. చివరికి లాస్ట్లో ఒక అబ్బాయి చెప్పేశాడు, ఆ బ్రదర్ అని అన్నాడు, కానీ తీర్మైంది నేను నిశ్చయిత చెప్పలే, కానీ అనుమానం ఉండింది, నువ్వు నిజంగా చెప్పు రక్షణ నేను పొందలేదు, అబ్బా ప్రైజ్ లార్డ్ ప్రభువా అని అనుకున్నాను. కానీ అక్కడ ఉండి సువార్త చెప్తే అసలు ఒప్పుకోలేనా, అసలు ఒప్పుకోలే, వెళ్ళిపోయాడు. లంచ్ టైం అయిపోయింది, బాధపడ్డాను, ప్రభా నువ్వు ఏం చేస్తూ వచ్చేయి కానీ ఆత్మ అయితే రక్షణ పొందాలా. భోజనానికి అందరు కూర్చున్నారు, అబ్బాయి వచ్చాడు, వచ్చి బ్రదర్ మీరు అడిగిన ప్రశ్నకు ప్రభు మాట్లాడుతా ఉన్నాడు నాకు చెప్పండి అని వాక్యం తెచ్చి చెప్పాను. ఆ రోజు మార్మన్స్ పొందాడు, అయిపోయింది. ఆ ఒక్క వ్యక్తి ఇంపార్టెంట్ కదా. అట్లా రక్షణ పొంది వాళ్ళ దగ్గర వీఆర్ కాల్డ్ ఎస్ ఫిషర్ మెన్, మనుషులు పట్టే జాలర్గా ఉంటున్నాం అనేది చూస్తూ ఉంటున్నాం. సీమోన్ పేతురు విషయంలో అదే చూస్తాం కదా, ఎట్లా ప్రభు పిలిపిలిచాడు. సీమోన్కు ఒక ఎగ్జాంపుల్ కూడా చూసి అక్షరార్థంగా ఎక్స్పీరియన్స్గా చేయాలని ఒక దగ్గర పోయి పట్టండి, లోతుగా వెళ్ళండి అని అంటాడు. లూకాసు వార్త 5:10 చదవండి ఎవరన్నా, లూకాసు వార్త 5:10 లూకాసు వార్త 5:10 లూకాసు వార్త అలాగున ఆ
దానికి ప్రక్రియ ఏంటి, దాని యొక్క రెస్పాన్స్ ఏంటి? నాలుగో ఏడో వచనం చదవండి, అల్లికుడి ఆరో వచనం. చాలు, ఇక్కడ ఐదో వచనంలో చూస్తుంటున్నాము. ప్రభు రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాం. ప్రియులారా, దట్ స్పీక్స్ అబౌట్ సెల్ఫ్ ఎఫర్ట్. రాత్రంతా ప్రయాసపడ్డాం, భక్సింగ్ గారు లాగా వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు. కానీ ఒక మాట నాయబెట్టుకున్నాడు, ఇక్కడ కూడా రాయబడింది ఐదో వచనంలో, నీ మాట చొప్పున, అట్ దై వర్డ్. అక్కడ ఏమైపోయింది? విస్తారమైన చేయ. ప్రియులారా, బహుశా అది ఒక్కళ్ళ ద్వారా ప్రభు విస్తారమైన పంటకు తీసుకురావచ్చు. అందుకనే ఒక భారం ఉండాలి. ప్రభువా, ఏ ఆత్మ సిద్ధపరిచావో, ఏ ఆత్మ సిద్ధపరిచావో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళు, ఆ బిడ్డ దగ్గర తీసుకెళ్ళు, ఆ పాప దగ్గర తీసుకెళ్ళు, ఆ అబ్బాయి దగ్గర తీసుకెళ్ళు, వాళ్ళని తీసుకురా, వాళ్ళకు చెప్పేటట్టు నాకు సహాయం చేయి అనేది మన యొక్క వైఖ. నీ మాట చొప్పున, నీ మాట చొప్పున. దాట్స్ వై వీ నీడ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ గాడ్స్ కాల్ ఇన్ సర్వీస్ కదా. సేవలో ప్రభు యొక్క నడిపింపు అనేది ప్రతి సమయంలో ఇస్తూ ఉంటాడు. ఎంత ప్రేమ గల దేవుడు అంటే, ప్రతి సమయం. ఒకసారి మాకు, మేము సండే స్కూల్ తీసుకున్నాం, మేము సండే స్కూల్ చేసింది మాత్రమే కాకుండా వీవర్ సండే స్కూల్ టీచర్స్. ఆ రోజుల్లో మాకు బ్రదర్ నతానల్ గారు, జాన్ సుందర్ గారు మాకు టీచర్స్, సండే స్కూల్ టీచర్స్. దానికంటే ముందు మీరు ఎడ్విన్ శామ్యుయెల్ గారు టీచర్స్ ఉన్నారు, దానికంటే ముందు సిస్టర్ కిరుబాని వాళ్ళందరూ ఉన్నారు. పెద్ద పెద్ద దైవజనులు. వాళ్ళకి ఎంత నేర్పించారంటే మొత్తం వాక్యం నేర్పించారు మాకు. ఆ యొక్క వాతావరణం పెంచబడ్డాం కాబట్టి ఈ రోజున అవన్నీ మాకు యూస్ఫుల్గా ఉంటున్నాయి. అట్లా మా టైంలో ఏం చేసామంటే, మా మేము పిల్లల గురించి భారం గలి కొత్త భారం వచ్చేసింది మాకు. ఎందుకు నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, ఒకసారి మేము నా టీచర్ కొలిగి ఉంటారు కదా మా పార్ట్నర్, వెళ్ళిపోయేవాళ్ళం ఇక్కడ ఒక గ్రౌండ్కి, దినమంతా ప్రార్థన చేసేవాళ్ళం, దినమంతా ప్రార్థన చేసేవాళ్ళం. ఎవరికి? మా పిల్లల గురించే. ప్రభు వాళ్ళ రక్షణ గురించి, వాళ్ళ యొక్క ఆత్మీయ ఎదుగుదల గురించి, వాళ్ళ భద్రత గురించి. ఈ రోజు వెనుక తిరిగి చూస్తే ఒక్కొక్కళ్ళ జీవితాలు దేవునికి మహిమ కొరకు చెప్తుంటున్నాను. 86లో ఆ సండే స్కూల్ గ్రూప్ పేర్లు ఈ రోజు వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం ఆల్మోస్ట్ రెగ్యులర్లీ. ఎందుకు? ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదని, ఏ ఒక్కరు కూడా విడబడకూడదని. కొన్నిసార్లు ఆ పిల్లలు, వాళ్ళు మ్యారేజ్ అయిపోయినాయి, పిల్లలు అయిపోయినాయి, అందరూ ఉంటున్నారు. ఒకసారి ఎప్పుడైనా కలిస్తే ప్రైజ్ రావడం అని చెప్తూ ఉంటారు, బ్రదర్ మీరు ఇచ్చిన వాక్యము, మీరు ఇచ్చిన సలహా, మీరు ఇచ్చిన ప్రామిట్ చేసే ప్రార్థనలు బట్టి మేము ప్రభువులో ఉన్నాము అని అంటారు కదా. ఎంత గొప్ప ఆశ్రమం కదా. అట్లా ఇట్ ఈస్ ఎ లాంగ్ టైం. ఆ రోజుతో అయిపోదు, ఆ సంవత్సరంతో అయిపోదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఎ బర్డెన్, రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ చిల్డ్రన్ కదా. అట్లా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆస్ ఫిషర్మెన్. మనం చేపలు బట్టి జాలర్లుగా ఉంటున్నాం, మనుషులు బట్టి జాలర్గా ఉంటున్నాం. ప్రభు పట్ల ప్రభువానని వాడుకో, మొదట రక్షించబడిన వాళ్ళకి. అట్లా రెండోది మనం ఏం చూస్తూ ఉంటామంటే, ఇదే పేతురు మనం చూస్తూ ఉంటున్నాము. ఎక్కడ? పెంతికోస్త దినమున ఈ హ్యాడ్ ద గ్రేటెస్ట్ క్యాచ్ కదా. రెండు మాటలు చెప్పాడు, విద్య లేని పామరుడు. కానీ ప్రభు ఎంతగా గొప్పగా వాడుకున్నాడంటే, ఈ యేసు మీరు సిలువబడిన యేసు ఈరోజు క్రీస్తుగాను ప్రభుగాను చేయబడ్డాడనే సరికే వాళ్ళ హృదయాలు ఏమైపోయింది? గుచ్చిపడ్డది. మారు మనసు పొందండి, బాప్తిజం తీసుకోనండి. 3000 మంది కదా. అట్లా ప్రభు కార్యం చేస్తాడు. ప్రభా, ఈ వ్యక్తిని కూడా వాడుకోని ఆత్మల రక్షణ గురించి. ఇంకొకటి, ఈ యొక్క బిడ్డలు రక్షణ పొందిన దినమున ఒకవేళ మీ ఎదురుగానే మారుమనసు పొందొచ్చు, వేరే విధంగా మారుమనసు పొందుతూ మీ పిల్లలు మారుమనసు పొందితే దాంట్లో ఉండే సంతోషం మీ ఎక్కడ ఉండదు. ఎందుకు తెలుసా? ఎందుకు? టైం ఇతాను. కరెక్ట్. ఒక్క పాపి రక్షణ పొందితే, మారుమనసు పొందితే ఎక్కడ? పరలోకం. ఎక్కడ? పరలోక సంతోషము అట్టనే దిగి వస్తుందండి. మీరు మారుమనసు పొందిన దినం మీకు జ్ఞాపకం ఉందంటే ఆ సంతోషము వేరే వాళ్ళు మారుమనసు పొందితే కూడా మన జీవితాల్లో వస్తున్నాడు. కొన్నిసార్లు మాకు అట్టనే ఉంటుంది, కొన్నిసార్లు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కన్నీరు కాస్తూ ఉంటారు. మారుమనసు పొంది ఒప్పుకున్న తర్వాత అంత సంతోషం, ఆ సంతోషం మనకే కదా. దాట్స్ ద జాయ్, రియల్ జాయ్, బ్రింగింగ్ ద జాయ్ ఆఫ్ హెవెన్ డౌన్ టు ఎర్త్ కదా. పరలోక సంతోషాన్ని భూలోకానికి తీసుకురావడానికి
మనుషులు పట్టే జాలర్లు కావాలా? ఇలా ప్రభువా నన్ను ఆ విధంగా చేయి, ఆ సంతోషాన్ని నాకు పరిపూర్ణం చేయి, నా ఆ సంతోషం నేను అనుభవించాను. లెట్స్ ప్రే, డెఫినెట్ గాడ్ విల్ డూ ఇట్. అందుకే ఆ ప్యాషన్ అనేది చాలా అవసరం. అంటే తప్పిపోయిన వారి గురించి, ఇంకా నశించిపోయే వ్యక్తులను గురించి మనకేముండాలా? ఒక భారం కలిగి ఉండాల. దిస్ ఇస్ వైటల్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ఎందుకంటే సువార్తలను ఏముందచ్చా, నశించిపోయే వారికి అది వెర్రితనం, విశ్వసించి మనకు దేవుని యొక్క శక్తి. టుడే చర్చ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ పవర్ బికాస్ ఆఫ్ నో గాస్పుల్. ఆ ధైర్యం లేదు, ఆ వాంఛ లేదు, ఆ ఆతృత లేదు కదా. ఎందుకు? అన్నీ ఉన్నాయి, మంచి మెసేజెస్ ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి, మంచి వాతావరణం, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఏం లేదు, దేవుని యొక్క శక్తి కోటుని బలంగా ఉంటాం. ఎందుకు? ఆ వాంఛ లేదు. సువార్త అంచనే దేవుని శక్తే. దట్స్ వై గాస్పుల్ షేరింగ్ చర్చ్ ఇస్ ద గుడ్ చర్చ్, ప్రేయింగ్ చర్చ్ ఇస్ ద వెరీ గుడ్ చర్చ్. ఇవి రెండు చాలా పవర్ఫుల్, ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సువార్త, అందరూ సువార్త, టీచర్స్, సండే స్కూల్ మాత్రం కాదు, బయట కూడా సువార్త చెప్పాలి, ఎక్కడ పోయినా కానీ సువార్త చెప్పాలి. ఇది మనకు అది పోతనే ఉండాలి, ఇట్ ఈస్ అవర్ లైఫ్. దే హూ ప్రీచ్ ద గాస్పుల్ విల్ లివ్ ఆఫ్ ద గాస్పుల్ అంటాడు. నువ్వు సువార్త ఏమంటారు, దే హూ ప్రీచ్ ద గాస్పుల్, సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారా జీవించే వాళ్ళగా ఉంటారు. దే లివ్, అదర్వైజ్ యు ఆర్ నో లైఫ్. ప్రియులారా, సువార్త అనేది మన యొక్క జీవమే. ఇట్ గివ్స్ టెస్టిమనీ, ఇట్ షోస్ ఫోర్త్. అందుకనే మనుషులు పట్టే జాలు ప్రాముఖ్యమైనది మన జీవితాలు. సువార్త అనేది చాలా అవసరం, మనుషులు పట్టే జాలలు కావాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక క్రిస్టియన్ చిల్డ్రన్స్ వర్కర్ షుడ్ బి ఏ ఫిషర్ మెన్. అందుకే కొన్ని స్థలాల్లో ఉంటాడు, ఏమంటాడంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు నడిపిస్తూ ఉంటాడు, దేవుని వాక్యమే మనకు బోధిస్తూ ఉంటాడు, దేవుడే మనల్ని మనుషులు పట్టే ఆయన వాక్యం ద్వారా మనల్ని తీసుకెళ్తూ ఉంటాం, దేవుని చిత్తంలో ఉండి ఆత్మలు సంపాదించి మన డ్యూటీ. రెండోది, వీఆర్ కాల్డ్ యాజ్ షెపర్డ్స్, మనము కాపర్లుగా ఉంటున్నాం. ఎట్లా? ఇదే మాట తీసుకున్నాం, పేతురు సంగతి తీసుకున్నాం కదా. ఆయన ఏమంటాడు, యేసు ప్రభు నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అంటే, ప్రభు నువ్వు అంటే నాకు ఇష్టం అని అంటాడు. ఇష్టానికి ప్రేమకు భేదం ఉందా? లార్డ్ ఐ లైక్ యూ వెరీ మచ్ అనేది. సో ఫిలియో అంటే మూల భాషలో ఫిలియో ఇస్ దేర్, అగపే లవ్ ఇస్ దేర్. సో నువ్వు అంటే నాకు ఇష్టం అంటే, ఇష్టమే కాదు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రేమకు సమర్పణ అవసరం, త్యాగం అవసరం, అంటే సంపూర్ణ విధేయత అవసరం కదా. కానీ చివరిగా అంటే, అయితే నువ్వు నా గొర్రె పిల్లలను మేపండి. ఫస్ట్ థింగ్ హీ గివ్స్ స్మాల్ చిల్డ్రన్ కదా, మన అందరికీ తెలిసింది అది. అంటే మేపడం, ఈ మేపడం అనేది ఒక రెండు మూడు అంశాల గురించి చూసుకొని ముగించుకుందాం. ఏంటి ద షెపర్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఇది ఎవరికి అవసరమంటే రక్షణ పొందిన వాళ్ళకి కదా, రక్షణ పొందిన వాళ్ళకి, వాళ్ళను పోషించి పెంచాల కదా. ఫీడింగ్ ఎవరికి ఇస్తారు? ఇట్ ఇస్ దోస్ ఆర్ ఆల్రెడీ బోర్న్ అంతే కదా, బట్ దోస్ నాట్ దోస్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ ద మదర్స్ హోమ్. నో, దే హ్యావ్ టు బి బోర్న్, దట్స్ హౌ ఇట్స్ ఎ న్యూ బర్త్. సెకండ్లీ, దోస్ హు ఆర్ బోర్న్ అంటే రక్షించబడిన వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మనము సువార్త చెప్తా ఉన్నాం, చేస్తా ఉన్నాం. ప్రాముఖ్యమైనది ఏంటంటే వాళ్ళని ఆత్మీయంగా పెంచేది, ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, అది గొప్ప పరిచర్య. ఎన్నో రకాల దాంట్లో మనం ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంటుంది. సో దాంట్లో పోషించేదంటే ఎవరిని పోషించాలా, మొట్టమొదటి చిన్నపిల్లల్ని పోషించాలా, రెండోది ఎట్లా పోషించాలా, కొన్ని పద్ధతుల ద్వారా పోషించాలా, తర్వాత పోషించే వ్యక్తి ఎట్లా ఉండాలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పేతురు ఎన్నో రకాలుగా దేవుని ప్రజలను పోషించాడు. ఒకటేమో వాక్యం ద్వారా పోషించాడు ప్రారంభంలో, రెండోది స్పోకెన్ మినిస్ట్రీ, హీ హ్యాడ్ ఎ స్పోకెన్ మినిస్ట్రీ, తర్వాత ప్రేయర్ మినిస్ట్రీ, హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ప్రేయర్ మినిస్ట్రీ, తర్వాత నాలుగోది హీ వాజ్ ఇన్ ఎ రైటింగ్ మినిస్ట్రీ. అట్లా సంఘాన్ని బలపరిచాడు. పేతురుకి ఇచ్చిన రెండు ఆజ్ఞలు అంటే, ఒకటేమో యేసు ప్రభు సిలువ వేయబడక ముందే చెప్తా ఉంటాడు,
నేను దీని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. సాతాను నేను ఏం చేశాడు, ఏం చేయాలనుకున్నాడు, జల్తాను అనుకున్నాడు. డెఫినెట్లీ యూ విల్ బి సిఫ్టెడ్, కానీ ఐ హావ్ ప్రేడ్ ఫర్ యూ దట్ యూ డోంట్ లూజ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం కోల్పోకుండా నేను ప్రార్థన చేశాను. కానీ నువ్వు తర్వాత ఏమంటాడు, వెన్ యూఆర్ కన్వర్టెడ్, నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీవు నీ సహోదరులను స్ట్రెంగ్తన్ ద బ్రదరన్, దట్ ఈస్ ద షెపర్డింగ్ వర్క్. మార్మన్స్ పొందారు, బలపరిచేది గొప్ప పరిచర్య. ఎట్లా బలపరుస్తావు? ఇట్స్ స్ట్రెంగ్తనింగ్ ద, దట్ వన్ కమాండ్. రెండోది ఫీడింగ్ ద ఫ్లాక్ ఆఫ్. సో పేదరికి ఇచ్చిన బాధ్యత మనకు కూడా, మనము రక్షణ పొందిన వాళ్ళని బలపరచుట అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ ఉదాహరణ ఇచ్చారు ఎవరికి, చిన్నపిల్లల విషయంలో వాళ్ళు పోషించడం ఎట్లా, పెంచడం ఎట్లా, ఈవెన్ వెరీ స్మాల్ మైన్యూట్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అంటారు. ఎందుకంటే ఉదాహరణకి చిన్న పసిపిల్లలు అనుకోండి, వాళ్ళకు పౌల్ అంటాడు, అఫ్కోర్స్ ఐ హ్యావ్ ఫెడ్ యూ విత్ మిల్క్ అంటాడు కదా, నిన్ను పాలతోనూ పోషించాను. తర్వాత ఇంకోటి అంటాడు, ఐ ఈవెన్ ఫెడ్ యూ విత్ స్ట్రాంగ్ మీట్, బలమైన ఆహారం కూడా పెంచాను. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్, మిల్క్ ఇస్ ఇంపార్టెంట్, మీట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. అస్తమానం పాలిస్తే ఏమైపోతారు, పిల్లలకినే ఉంటారు. 12 సంవత్సరాల వరకు బాటిల్ ఇచ్చారంటే ఏమంటారు అని అనుకుందాం కదా. లేకుంటే చిన్నతనంలో ఆ మాంసం ఇచ్చారనుకోండి, వేస్తే కదా. నాకు ఒక ఎగ్జాంపుల్ చాలా భయం వేస్తూ ఉంటుంది, చిన్న అబ్బాయి జస్ట్ మంత్స్ అనుకుంటా, ఆయనకు పోయి బ్రెయిన్ కర్రీ ఇచ్చారు అబ్బా, చాలా ప్రమాదం ఇరుక్కుపోయాడు. వాళ్ళందరూ తింటా ఉన్నారు, తిను బిడ్డ అని ఇచ్చారు అనుకోండి, చూడు అబ్బా, హీ హ్యాడ్ సఫర్డ్ సో మచ్. సో వీ షుడ్ నాట్ గివ్ టూ మచ్, అట్ ద సేమ్ టైమ్ డు నాట్ స్పాయిల్ దెమ్ టూ మచ్ కదా. ఇది చాలా ప్రమాదం, కొన్ని డేంజర్స్ అదే. ఒకసారి లాస్ట్ విల్ జస్ట్ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండ్ క్లోజ్. ఇది పిల్లలకి పాలిచ్చే సమయంలో మీ అందరికీ తెలుసు, దేర్ ఆర్ సో మెనీ మదర్స్, సమ్ టైమ్ ఫాదర్స్ ఆల్సో హెల్ప్. మిల్కే ఇవ్వాలనుకోండి, పాలు పౌడర్ కదా, పౌడరు అండ్ నీళ్లు సరి సమానం కలపాలా, అంతేనా, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ప్యాలెటబుల్ అంటారు. పౌడర్ ఎక్కువైంది అనుకోండి ఏమైపోద్ది, ఇండైజెషన్. నీళ్ళు ఎక్కువైపోయింది అనుకోండి, తాగుద్దా ఫు అనండి. అర్థమైంది కదా, ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ హౌ వీ ఫీడ్ గాడ్స్ వర్డ్. వాళ్ళంతస్తులో మనము పోషించాలా, దట్ ఈస్, ఇట్స్ ఎ ఆర్ట్, అంటే ఇట్స్ ఎ గిఫ్ట్. కొంచెం మందికి ప్రభు కృపిస్తాడు, కొంచెం మందికి వరాలు ఇస్తూ ఉంటాడు, తలాంతులు ఇస్తూ ఉంటాడు. దేవుని కృప అని ఆత్మ ద్వారా మనం సిన్సియర్గా ప్రార్థన చేసామంటే, ప్రభువా నాకు ఈ పరిచర్య ఇష్టం, నేను ఎట్లా పోషించాలో, ఎట్లా ఎంత పౌడర్ కలపాలో, ఎంత నీళ్ళు కలపాలో నాకు సాయం చేయి, మా పిల్లలు ఎదగాల, ఆత్మీయంగా ఎదగాల, మేలు పొందాల అట్లా. సో ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది మనం చూస్తుంటున్నాం. ఆహారం ఏంటి, దేవుని వాక్యమే. దట్స్ వై వీ షుడ్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అ టీచర్ టీచెస్ ఆఫ్ వాట్ హీఈస్ టాట్, ఆమ్ ఐ రైట్. నేను నేర్చుకుంది బోధించగలిగితే, బోధిస్తే లాభం ఉందా, అంత కథలే అవి. వాట్ ఐఎమ్ టాట్ దట్ ఐ హ్యావ్ టు టీచ్. అందుకే వీ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ గాడ్స్ వర్డ్. అందుకే మనం పోషించబడాలా, ఆ పోషణలో మనం ఏం చేస్తూ ఉంటున్నాం, పంచుకునే స్థాయికి మనం రోస్తూ ఉంటున్నాం. సో ఫుడ్ ఇస్ గాడ్స్ వర్డ్, మీట్ ఇస్ గాడ్స్ వర్డ్. అందుకే ఇది నా ఆహారం అంటే, పరలోకం దిగి వచ్చిన ఆహారం అంటే ఏంటి, దేని వాక్యమే, యేసుప్రభువే వాక్యం. యేసుప్రభుతో నింపబడ్డామంటే ఎంత గొప్ప ఆశీర్వాదం, ఆత్మ ద్వారా మాటలు పోతూనే ఉంటుంది. అందుకే అన్నిటికంటే అన్ని కమెంటరీస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, డిక్షనరీస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అవన్నీ అవసరమే, కానీ అన్నిటికంటే జీవం ఇచ్చేది ఏంటి, దేవుని వాక్యమే. ఇట్ గివ్స్ లైఫ్, ఇట్ గివ్స్ స్పిరిచువల్ ఫుడ్, మీట్. అందుకే వాక్యం అనే భోజనంతో భోజనం, మొదట టు బి ఫెడ్, ఫీడింగ్ అనేది చూస్తూ ఉంటాం. రెండోది ఫుడ్ ఏంటి, దేవుని వాక్యమే. మూడోది ఏంటి, హూఇస్ ద ఫీడర్, ఎవరు అన్నం పెట్టాలి, ఎవరు పిల్లలకి కాదబ్బా, సండే స్కూల్ మినిస్ట్రీ జరుగుతుంది, వాళ్ళకి పోషణ పెట్టేది ఎవరు, టీచర్సే. అది మర్చిపోయారా, అన్నం ఉంది, పిల్లలు ఉన్నారు, మనిషి లేకుంటే. సో ద ఫీడర్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్.
సో వీ హ్యావ్ టు కొంచెంమంది ఉదాహరణలో చిన్నపిల్లలకి పోషించేటప్పుడు ద బాటిల్ ఈజ్ ద టీచర్ అంటారు. బాటిల్ ఈజ్ ద టీచర్. ఉదాహరణగా సింపుల్గా ఒకవేళ బాటిల్ బయట పెట్టి దాన్ని ఈగలు వాసి అట్టనే పాలు పోసి ఇచ్చారంటే ఏమైద్ది? ఏమైద్ది? విరోచనాలు వస్తాయి. ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చిందబ్బా? ఏం ప్రాబ్లం? అప్పుడే వాళ్ళ డాక్టర్ పోతేనే చెప్పాడు. మా దగ్గర డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, సర్దార్జీ, చాలా పర్టిక్యులర్. ఎట్లిచ్చిన బాటిల్ బయట పెట్టినావా? ఎందుకు బయట పెట్టినావు? దాన్ని స్టెరిలైజ్ చేసావా? స్టెరిలైజ్ చేయలేదు, అట్నే ఇచ్చా, అందుకే వచ్చింది. ఇంకొకసారి మాత్రం పొరపాటు చేయకుండా బాటిల్ షుడ్ బి సెట్ స్టెరిలైజ్డ్. అర్థమైంది కదా? ఇప్పుడు అర్హమైన పాత్ర. దాట్స్ హౌ గాడ్ యూజెస్. దాట్స్ ద బెస్ట్ వే యూ కెన్ బిల్డ్ చిల్డ్రన్స్ లైఫ్. చిల్డ్రన్స్ లైఫ్ ఆర్ మోస్ట్ ప్రెషియస్. దే కెన్ గ్రో ఇన్ టు సో మచ్ బ్లెస్సింగ్ లేటర్ ఆన్ కదా. అట్లా ప్రభు మనకు సహాయం చేయనుగాక. చివరికి ఒక మూడు ఉదాహరణలు. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ అవర్ సెల్వ్స్. మొదట టీచర్స్ మనం ఏం కావాలని చూసాం కదా. ఏంటి? మొదట రక్షణనే ఆనందాన్ని మనము అనుభవించి దాన్ని షేర్ చేసుకునేది. రెండోది శాంక్టిఫై, పరిశుద్ధత అనేది, అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మన జీవితాల్లో, పిల్లల జీవితాల్లో. మూడోది సర్వీస్. ఈ మూడు పిల్లల సైడ్ పోదాం. పిల్లలు రక్షణ పొందేది మనం అవసరమని మనం చూసాం. దేర్ ఇస్ ఎ డేంజర్. అపాయం కూడా ఉంది. ఒక్కొక్కసారి ఇది మర్చిపోయామంటే అపాయమే. రక్షణ గుర్తింపు అనేది పిల్లల మధ్య లేకుంటే అది ఒక అపాయం. ఒక ఉదాహరణ చెప్తాను, అంత సరిపోద్ది. ఒక సంఘంలో ఒక పాప మేరీ అని ఉంది. వస్తూ ఉంది, పోతూ ఉంది, సండే స్కూల్ అటెండ్ అయింది, మందిరానికి వస్తూ ఉంది. పిల్లలు రక్షణ పొందారు, అందరు బాగానే ఉన్నారు, మంచి ఫ్రెండ్షిప్ ఉంది, చాలా క్రమంగా వచ్చేది. సడన్గా ఒకరోజు చనిపోయింది. చనిపోయినప్పుడు ఇప్పుడు మనం ఫ్యూనరల్ సర్వీస్ చేయాలి కదా. ఫ్యూనరల్ సర్వీస్ ఎవరు చేస్తారు? లోకల్ దైవజనుడు కానీ సేవ. సో ఇప్పుడు ఆయన ప్రసంగం చేయాలా, వాక్యం చెప్పాలా, అంత చెప్పాలా? సో మొట్టమొదట పేరెంట్స్ అడిగాడంట, ఏం ఆయన పాప రక్షణ పొందిందా అంటే, మేము అనుకున్నాం బ్రదర్ అది అడగాలని, అడగలేకపోయాము. అంటే పేరెంట్స్కి సరే. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అడగాలనంటే ఎవరిని? టీచర్స్ని అడగాలి. ఆ టీచర్స్ దగ్గర పోయి అడిగినట, ఏంటమ్మా ఈ పాప మీ క్లాసే కదా రక్షణ పొందిందా? బ్రదర్ అది నేను 2 వారాల నుంచి జ్ఞాపకం పెట్టుకుంటూనే ఉన్నా, కానీ బ్రదర్ అది నేను అడగలేకపోయాను. సరే చివరికి ఇంకోళ్ళ దగ్గర పోవాలా. ఎవరు సమీపంగా ఉండే ఎవరు ఉంటారు ఇప్పుడు? ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ కనుక్కొని, ఫ్రెండ్స్ని కనుక్కుంటే, ఏమా తెలుసా ఈ పాప రక్షణ పొందిందని? అంకుల్ మేము చాలా మాట్లాడేవాళ్ళం, చాలా ఆడుకునేవాళ్ళం, కానీ ఈ మాట మాత్రం చెప్పలేని నాకు తెలీదు అని. ఇప్పుడు ఏమని ప్రసంగం చేయాలా? అర్థమైంది కదా. సో దేర్ ఇస్ ఎలిమెంట్ ఆఫ్ సీరియస్నెస్, అంటే చాలా తీవ్రమైన రక్షణ అనేది పిల్లల విషయంలో. అది రక్షణ పొందిన తర్వాత ఆఫ్కోర్స్ మనకు కొంచెం కాన్సలేషను పొందిన తర్వాత. రెండో విషయం శాంక్టిఫికేషన్, స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ ఎదుగుదల మనం చూస్తూ ఉంటాం. ఏమని ఎంత నిశ్చయంగా ఉండాలంటే మన ఫ్రూట్ తెలిసిపోద్ది మన పిల్లలు ఎట్లా ఉన్నారు. ఒక దైవజనుడు ఒక చిన్న పాపను మారం పొందిందని తీర్మానం చేసుకున్నది ఆమె. తర్వాత బాప్తిస్మ శిక్ష సాక్ష్యానికి సిద్ధపడ్డది. ఆమె హ్యాండిక్యాప్డ్, అంటే కాలు నడవలేదు, ఎవరో ఎత్తుకురావాలా, ఎత్తుకొని పెట్టాలా. చివరికి బాప్తిస్మ సాక్ష్యంలో ఒక మాట అడిగాడు సేవకుడు, అమ్మా రక్షణ పొందావా? అంకుల్ నేను రక్షణ పొందాను. అంటే ఎంత సీరియస్ కేసు అంటే ఏమన్నా కావచ్చు ఎప్పుడన్నా అట్లా. అందుకే ఆ నిశ్చయత గురించి ఒక మాట అడిగాడు, అమ్మా యేసు ప్రభు నిన్ను పిలుచుకుంటే నువ్వు రెడీయా? ఎక్కడ బాప్తిజం ఇస్తున్నాడు అక్కడ? యేసు ప్రభు నిన్ను తీసుకుంటే లేకు, యేసు ప్రభు నిన్ను పిలిస్తే నువ్వు రెడీయా పోనీకేనని.
రెడీ అంకుల్ నేను, నాకేం భయం లేదు. అర్థమైందా? అంత మెచ్యూరిటీ అంటే మన చివరి మెచ్యూరిటీ ఏంటి? ఒకరోజు మనం ఆయన కలుసుకుందే, నేను రెడీ అంకుల్, దానికంటే మించి క్వశ్చన్స్ లేదు. హప్తం ఇచ్చాడు, ఒక నెలలో ప్రభు దగ్గర వెళ్ళిపోయింది. స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఎంత మెచ్యూర్ అంటే చివరికి ప్రభుని కలుసుకునే ఆ ఆనందమే. అది మన పిల్లల్లో చూపెట్టాలి, ఆ పవిత్రతోనే, ఆ యొక్క ఆత్మీయతనే. సరే, మూడోది సేవ. సేవలో ఏంటి? అది సాక్ష్యమే. మన పిల్లలు సాక్షులుగా జీవించాలని. ఎట్లా జీవించాలా? వాళ్ళు ఎట్లా సాక్షులుగా ఉండొచ్చు? మనం ప్రోత్సహిస్తేనే వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉంటారు, ప్రోత్సహిస్తేనే వాళ్ళు ఇతరులకు సాక్ష్యం చెప్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు అది చాలా ప్రాముఖ్యమైనది కదా. సరే, ఒక ఉదాహరణ, రెండు ఉదాహరణలు చెప్పేసి ముగించేస్తాను. ఒక సంఘంలో ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, క్రమంగా వస్తారు, మార్మన్స్ పొందారు. చివరికి వాళ్ళ టీచర్స్ అడిగారు, మీ పేరెంట్స్ ఎక్కడ అంటే, మా అమ్మ మా డాడీ అసలు మంచులు గారు అని. సరే, మంచులు కాకపోతే మరి మీరేం చేస్తున్నారు అని. మేము వస్తున్నాం అక్కడ, మేము పోతామంటే మా మమ్మీ అంటే పో అంటాడు, మా డాడీ అంటే వద్దు అని అంటాడు. ఆయన రాడు, మనం మేము పోతా ఉన్నాం, వస్తూ ఉంటున్నాడు. సో మెల్లమెల్లంగా మనం తల్లి రావడం మొదలుపెట్టింది. తల్లి రావడం వచ్చి మొదలుపెట్టి, సరే ఇంక ఉండే మిగిలింది ఎవరు? వాళ్ళ నాన్నగారే ఉన్నారు. అప్పుడు వాళ్ళ టీచర్ ఒక ప్లాన్ చేసింది. ఏం ప్లాన్ చేసిందంటే, నెక్స్ట్ వీక్ మీ డాడీకి చెప్పండి, డాడీ మేము ఈరోజు చర్చ్కి పోం. ఆయన పర్టికులర్ అనమాట పిల్లలు పోవాలని. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అంటాడు. అంటే నేను రాడు, నే మేము పోం, నువ్వు వస్తేనే మేము పోతాం. అది అది ఎంత ఎంత బలమైన కారణమే. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ మీరు పోనీ సార్, నేను తర్వాత వస్తానే అంటాను అన్నాడట. లేదు, మేము ఈ వారం మేము పోం, టీచర్ నేర్పించింది. వచ్చాడు, మార్మన్స్ పొందాడు, బాప్సిని తీసుకున్నాడు, ప్రభు కొరకు బలమైన సేవ చేస్తూ ఉన్నాడు. సాక్ష్యమేనా? ఇవరకు ఆయన సాక్ష్యం ఏంటంటే, ఆయన సాక్ష్యం చెప్పేటప్పుడు, మా పిల్లలు నన్ను తీసుకుపోయారు. సో అట్లా మన పిల్లల్ని సాక్షిగా జీవించి, మనందరికీ ఒక ఒక ఉదాహరణ తెలుసు అనుకుంటా. ఒక తల్లిదండ్రులు, చిన్నపిల్లలు, ఒక తండ్రి, ఒక కొడుకు, ఇద్దరు ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. మీరు అందరు చూసి ఉండొచ్చు కదా. చివరికి ఆయన వర్షం వచ్చినప్పుడు మన నాన్న అంటాడు, నేను పోను, నేను పోతా డాడీ, నాకు ఇష్టం. చివరికి ఆయన పోయి ఒక ట్రాక్ట్ ఇస్తాడు, చివరికి ఒక పెద్ద చేపను తీసుకొస్తాడు మందిరానికి. ఏ చేప? ఒక ముసలమ్మ అప్పుడే ఆత్మహత్య చేసుకున్నదానికి. పిల్లల యొక్క సాక్ష్యం, సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఫర్ ఆల్ దిస్ దెర్ ఈస్ అ హెవెన్లీ రివార్డ్. మనందరికీ దానికి తగినట్టుగా బహుమానం ఉంది. ప్రభు అట్లా ఈ విషయాలు మనకు అనుపూర్వకంగా ఇంకా చేసి మనలను ఇంకా గొప్పగా వాడుకుంటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం.